Palambaradharam Vishnum Shishivarnam Chaturbhujam Prasannavadanam Chayit Sarvavighno Pashantayit Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha Guru Sachat Parabrahma Tasmai Sri Gurave Namaha. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kujantam Rama Ramiti Madhuram Madhuracharam Arushya Kavita Shakam Vande Valmiki Kokilam Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagardhaviva Sampraktav Vagardha Pratipattaye Jagatap Pitarav Vande Parvati Parameshwaro Suktim Samakretuna Swajamiva Lachmihi Sridangaraja Mahishi Madhurai Katachaihi Vaidagdhyavarna Gunagumbhana Gauravairyam Kandula Karna Guharaha Kavayodhayanti Haimodhapundrama Jahanmakutam Sunasam Mandasmitam Makarakundala Charugandam Bimbadharam Bahuladirtha Grupakatacham Srivenkateshava Pamatmanisannidhattam Vimalapati Kamalakuti Pustaka Rudrachasasta Hastaputi Kamachi Pachmalachi Kalita Vipanchi Vibhasi Vairinchi Manojabam Marutatulyavegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanadayudhamukhyam Sri Rama Dutam Sirasanamami Apadama Pahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Harihi Om Parameshwara Swarupaini Sabhaki Namaskar. లోకంలో అధికార భేదము అని ఒకటి ఉంటుంది. పసిపిల్లవాడు తిన్నటువంటి ఆహారం పెద్దవాళ్ళకి సరిపోదు. పెద్దవాళ్ళు తిన్న ఆహారాన్ని పసిపిల్లవాడు జీర్ణం చేసుకోలేడు. బలం కలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి పనిని బలహీనుడైనటువంటి వాడు చెయ్యలేడు. బాగా తెలివైన వాడు చెయ్యగలిగిన మంత్రాంగాన్ని అంతటి పరిణితి లేనటువంటి వాడు చెయ్యలేడు. ఇప్పుడు అధికారమునందు భేదము అని ఒక మాట ఉంటుంది. దాన్ని ఏదో అర్థంపర్థం లేనటువంటి ఒక మూర్ఖమైన వాదన చేత పక్కకి తీసేసే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదు. అలాగే ఉపాసన యందు భగవద్భక్తి యందు కూడా అధికార భేదము అని ఒక మాటని శాస్త్రం అంగీకరించింది. అందరూ ఒక్కలా ఉపాసన చెయ్యలేరు. ఆ ఉపాసన స్థాయిని బట్టి ఉంటుంది. వ్యక్తి యొక్క పరిణతి, వ్యక్తికి శాస్త్రంలో ఉన్న ప్రవేశం, వ్యక్తి తాను ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో పొందినటువంటి ధృతి, ఇవన్నీ కారణములై ఉంటాయి. అందుకని ఒకరు ఎలా ఉపాసన చేస్తున్నారో అలా వీరొకరు ఉపాసన చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కలా ఉంటుంది. అది అసలు సామాన్యమైనటువంటి మనుష్యుని యొక్క ఊహకి అందనటువంటి విషయంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట మీతో మనవి చేస్తున్నానంటే, శృంగగిరి పీఠాన్ని ఎప్పుడో శంకరాచార్యుల వారు పెట్టారు. శంకర భగవత్పాదులు ఒకనకొకప్పుడు కైలాసానికి వెళితే పరమశివుడు ఆయనకి 5 శివలింగములను ఇచ్చాడు. అందులో ఒక శివలింగాన్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో పెట్టారు. దాన్ని భోగలింగము అంటారు. అది శుద్ధ స్ఫటికంలా కనపడుతుంది, కానీ అది స్ఫటికం కూడా కాదు. అది ఇంద్రనీలమణి అంటారు. దాని విలువ ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది శంకర భగవత్పాదుల కాలం నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అలా పీఠాధిపతుల చేత ఆరాధన అందుకుంటూ ఉంటుంది. అసుర సంధ్య వేళలో అటువంటి శివలింగాన్ని పీఠాధిపతి ప్రతిరోజు సాయంకాలం పూజ చేస్తారు. ఒకనకొకప్పుడు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారని వారు పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి రోజులు వారు సంచారానికి వెళ్ళినప్పుడు కూడా శివలింగాన్ని తీసుకెళ్ళి సాయంకాలం వేళలో పూజ చేస్తారు. ప్రదోష వేళలో ఆయనకి జాతకరీత్యా మారకం వచ్చింది. అంటే పీఠాధిపతి అయినా శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందేగా, మారకం వచ్చింది కాబట్టి ఆయన శరీరం విడిచిపెట్టేసే రోజు దగ్గరికి వచ్చేసింది. ఆయనకు అర్థమైంది. ఉత్తర పీఠాధిపతిని నియమించలేదు.
కాబట్టి పీఠం శూన్యం అయిపోతుంది ఇప్పుడు ఆయన శరీరం వదిలిపెడితే. ఆయన ఈశ్వరుడితో చెప్పారు, నాకు ఉత్తర పీఠాధిపతి లభించలేదు, నేను ఇంకా ఎవరిని పెట్టలేదు, కాబట్టి నాకు మారకం తప్పేటట్టుగా చూడు, ఈ శరీరం పడిపోకుండా కొన్నాళ్ళు ఉంచు, ఉత్తర పీఠాధిపతిని పెట్టవలసి ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే శివలింగం పోయింది ఆ రోజు రాత్రి. శివలింగం ఒకటే కాదు, రత్నగర్భగణపతి అని శృంగేరి పీఠంలో ప్రాణ సమానం. ఆ వినాయకుడిని చంద్రమౌళీశ్వర లింగం, ఎప్పుడో శంకరాచార్యుల వారి కాలం నుంచి వస్తున్న శివలింగం, ఈ రెండింటినీ కూడా దొంగలు ఎత్తుకుపోయారు. తెల్లవారుజామున మడిబట్ట పట్టుకొచ్చి పెట్టారు శృంగగిరి పీఠాధిపతులకి. ఆయన బట్ట కట్టుకుందామని లేచి చూస్తే పెట్టె తీసేసి ఉంది, తాళం తీసేసి. ఏమిటని చూశారు, బంగారు రుద్రాక్షల దగ్గర నుంచి చంద్రమౌళీశ్వర లింగము వినాయకుడు కూడా అపహరింపబడ్డాడు. మిగిలిన వాళ్ళెవరికీ పీఠాధిపతితో మాట్లాడగలిగిన ధైర్యం లేదు. ఆయన ఆ శివలింగం పోయింది అని చెప్పిన రోజున ఎవరితో మాట్లాడకుండా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చుని నరసింహ మంత్రోపాసన మొదలుపెట్టారు. శృంగగిరి పీఠాధిపతులు నరసింహ మంత్రం తప్పకుండా చేస్తారు. నరసింహ మంత్రోపాసన చేస్తూ అలాగే ఉండిపోయారు. మరునాటి ఉదయం అయిపోయింది, గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేదు. శివలింగం పోయింది పీఠంది, అది పరంపరాగతంగా వస్తున్నటువంటి శివలింగం. మరునాటి మధ్యాహ్నానికి ఒక వైష్ణవ స్వామి ఒక ఆయన వచ్చారు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి, పూర్వాశ్రమంలో మీ నాన్నగారి దగ్గర నేను తర్కశాస్త్రం నేర్చుకున్నాను, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, దొంగల్ని పట్టుకోవడంలో సిద్ధహస్తుణ్ణి, నన్ను ప్రత్యేకం పిలిపించారు ఈ శివలింగం పట్టుకోవడానికి అన్నారు. అప్పుడు మాట్లాడారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు, అన్నారు మేము నరసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాం, నిన్న పొద్దుటి నుంచి కూడా ఆయన అనుగ్రహంతో మళ్ళీ దొరకాలి శివలింగం అని. మీరు వైష్ణవులు, మీరు వచ్చారు, మేము మీలో నరసింహస్వామిని చూస్తున్నాం, నరసింహుడే మిమ్మల్ని పంపాడు అనుకుంటున్నాం, కాబట్టి మీకు దొరుకుతుంది శివలింగం, మీరు మళ్ళీ మాకు తెచ్చి ఇవ్వండి అన్నారు. అంతే, ఇక మళ్ళీ మాట్లాడలేదు. 3 రోజులు దాటిపోయింది, దొరకలేదు శివలింగం. ఇలా కూర్చున్న స్వామివారు అలాగే కూర్చున్నారు, పచ్చి గంగ ముట్టుకోలేదు, నరసింహ మంత్రోపాసన చేస్తూనే ఉన్నారు ఆయన అలాగే. 3 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత కబురు వచ్చింది, ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే ఓ చిన్న పెట్టిలో పెట్టి శివలింగాన్ని వినాయకుడిని ఆ పొలం మట్టిలో పాతి పెట్టేసి దానికి ఉన్న బంగారు తుడుగు కూడా తీసుకుని ఎత్తుకుపోయాడు అని. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు పీఠం వారికి కబురు చేస్తే గబగబా పల్లకీ పట్టుకుని వెళ్ళారు. పీఠం శివలింగమే, చంద్రమౌళీశ్వర లింగం, రత్నగర్భ గణపతి, ఇద్దరిని పల్లకీలో తీసుకొచ్చారు. చిత్రం ఏమిటంటే మండుటెండ, బళ్ళారిలో జరిగింది విషయం. ఆ శివలింగాన్ని ఇలా పల్లకీలో పెట్టగానే వర్షం మొదలైంది. తీసుకొచ్చి పీఠాధిపతుల దగ్గర పెట్టేటప్పటికీ వర్షం ఆగిపోయింది. ఆ శివలింగాన్ని ఇలా చూస్తూనే పీఠాధిపతులు తాను కూర్చున్న ఆసనం మించి కింద పడిపోయారు. కింద పడిపోయి స్పృహ తప్పిపోయినంత పనై లేచి ఆ వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని, నరసింహస్వామి మిమ్మల్ని ఆవాహన పొంది ఇది దొరికేటట్టు చేశాడు అని కౌగిలించుకుని పీఠాధిపతుల నియమానికి విరుద్ధంగా ఆయన తల మీద చెయ్యి పెట్టి తడిమి కౌగిలించుకుని సత్కరించి పంపారు. ఆ రోజు రాత్రి పీఠం మించి కింద పడిపోయిన వ్యక్తి మళ్ళీ పీఠం మీద కూర్చుని మరునాటి ఉదయం వరకు కూడా శివలింగాన్ని అర్చన చేస్తూనే ఉన్నారు. అంటే అప్పటికి 4 పగళ్ళు 3 రాత్రులు ఆయన ఇలా కూర్చున్న వ్యక్తి ఇలాగే ఉన్నారు, గుక్కెడు నీళ్లు కూడా తాగకుండా మంత్రోపాసన చేస్తూ. మంత్రాలకి చింతకాయలు రాలతాయా అంటే చేస్తే తెలుస్తుంది, చెయ్యని వాడికి ఏం తెలుస్తుంది, శ్రద్ధ లేని వాడికి. అంత పట్టుదలతో ఆయన నరసింహ మంత్రోపాసన చేసి ఈశ్వరుడు దీన్ని అడ్డుపెట్టి అహర్నిశలు నా చేత నరసింహ మంత్రోపాసన చేయించాడు. నరసింహ మంత్రం చేస్తుండగా నా దగ్గరకు యమధర్మరాజు రాలేడు కనుక నాకు మారకం తప్పించాడు, చచ్చిపోయిన కన్నా ఎక్కువ బాధ పొందేటట్టుగా శివలింగాన్ని దూరం చేశాడు. మళ్ళీ ఆ నరసింహస్వామి శివలింగాన్ని నాకు ఇప్పించి నాకు మారకం రాకుండా నా గండకాలాన్ని తప్పించి నన్ను బ్రతికించాడు అని ప్రకటించారు. ఆయన కాబట్టి రాత్రింబవళ్ళు 4 రోజులు అలా కూర్చోగలిగారు, మంత్రోపాసన చేస్తూ మౌనంగా మాట్లాడకుండా అంత నమ్మకంతో. మంత్రం వల్ల మళ్ళీ తిరిగి శివలింగం లభిస్తుంది,
ఇది నా మారకం పోగొట్టడం కోసమే నన్ను మంత్రం చేస్తూ ఉండేటట్టుగా చేయడానికి ఈ సంఘటన జరిగింది అని నమ్మకంతో అలా కూర్చున్నారు. అన్యులకి సాధ్యమా అలా అందరూ కూర్చోగలరా? అలా ఒక్క గుక్కెడు నీళ్లు పుచ్చుకోకుండా కూర్చోవడం సంభవం అవుతుందా? అవదు. కాబట్టి అధికారమునందు భేదము అన్న మాట లోకంలో ఎప్పుడూ ఉంటుంది. ఒకరు చేసినట్లుగా ఇంకొకరు ఉపాసన చెయ్యలేరు. అందుకే వేదంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉంది. గోవు గురించి కొన్ని మంత్రాలు, గోదానానికి సంబంధించిన ప్రకరణంలో ఒక మాట చెప్తారు. లోకంలో అందరూ అన్నీ చెయ్యలేరు కనుక అందరూ చెయ్యడానికి వీలుగా కొన్నిటిని తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిది వ్రతము అని ఒక మాట ఉంటుంది. వేదంలో ఉన్న రహస్యం ఏమంటే వ్రతము పాపాన్ని పోగొడుతుంది అని. పాపాన్ని పోగొడుతుంది కాబట్టి ప్రమాదము రాకుండా కాపాడగలిగి ఉంటుంది వ్రతం. అందుకే వ్రతదీక్షాతత్పరుడు అంటారు. భార్యతో కలిసి కూర్చుని వ్రతం చేస్తారు. వ్రతాలు అన్ని వ్రతాలు అందరు దంపతులు కూర్చుని శ్రద్ధగా చేయడం సాధ్యం కాదు. అందరూ చెయ్యలేరు. అందరూ చెయ్యడానికి వీలైనటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒక్కటే. దానికి భేదం లేదు. అన్ని వర్ణముల వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఆ వ్రతం చేత అందరూ పాపాన్ని పోగొట్టుకుంటారు. అందుకే గృహప్రవేశం చేసినా పెళ్లి చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేసుకొని దంపతులు ఉండరు లోకంలో. కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం. అందరికీ పనికొచ్చేటటువంటి పరదేవత యొక్క పూజ గోపూజ. పరదేవతని ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రీచక్రాన్ని ఆరాధన చెయ్యాలన్నా లేకపోతే ఏదో లలితా త్రిశతీ చెయ్యాలన్నా ఖడ్డమాల చెయ్యాలన్నా అంత తేలిక కాదు. దానికి శ్రీవిద్య ప్రవేశం ఉన్నటువంటి గురువులు ఉపదేశం చేస్తే తప్ప అటువంటి పూజలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే. ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హతానర్హతలు ఏమీ లేవు. మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు. గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు. అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు. తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు, అక్రూరుడి వంటి మహాభక్తుడు. అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు. ఎవరైనా గోపూజ చెయ్యొచ్చు. దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటానండి అంటే ఒప్పుకోరు. మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండీశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. కానీ ఆ అఖిలాండీశ్వరి, ఆ మీనాక్షి, ఆ కామాక్షి, ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజని పశుపూజ కింద ఒప్పుకోరు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీస్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుళ్ళో పెడుతున్నారు పూజ చేయడానికి. ఆవు అడ్డంగా పడుకుంది వచ్చి. శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు. ఆయన అన్నారు, నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది, లేపకండి పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదకి చేయవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు. గోపూజ పరదేవతా పూజయే. కాబట్టి గోపూజ చెయ్యడానికి అర్హతానర్హతలు లేవు, అందరూ చెయ్యవచ్చు. అలాగే సమస్త మానవాళి కూడా ఉద్ధరింపబడడానికి వచ్చినటువంటి గొప్ప సహస్రం విష్ణు సహస్రం. ఇది వీళ్ళు చెయ్యొచ్చు వీళ్ళు చెయ్యకూడదు అని అధికార భేదమేం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేవాళ్ళు ఉపదేశం పొందాలి అన్న నియమం లేదు. నేను ఇన్నాళ్ళు చేస్తాను విష్ణు సహస్రాన్ని ఏదో ఒక కామ్యం కోసము అని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి అంగన్యాస కరన్యాసాలు చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి. ఏదో నేను ఒక్కరోజు కూర్చుని సాయంకాలం ఖాళీగా ఉంది కాసేపు విష్ణు సహస్రం చదువుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అసలు అంగన్యాస కరన్యాసాలు కానీ పూర్వోత్తర పీఠికలు కూడా చదవక్కర్లేదు.
నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మహానుభావులు ఆంధ్రదేశంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంత ప్రచారం తీసుకొచ్చిన మహాపురుషులు ఒక ఆయన ఉన్నారు, మల్లారి దక్షిణామూర్తి గారిని పూర్వాశ్రమ నామం, ఆనందభారతీ తీర్థ అని పేరైనకి. వారెవరో కాదు, మీకందరికీ చిరపరిచితులు, ప్రతస్మరణీయులు, మహానుభావులు, అష్టాదశ పురాణముల మీద గొప్ప అధికారము కలిగిన వ్యక్తి మాన్యశ్రీ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పూర్వాశ్రమంలో తండ్రి గారే. వారు యతి దీక్ష తీసుకుని సన్యసించి ఆనంద భారతీ తీర్థ అన్న యతినామంతో ఈ లోకంలో తిరిగారు కొంతకాలం. వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు. వారు చాలా గొప్ప పరిశోధన చేశారు. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చెయ్యొచ్చు అన్న దాని మీద ప్రత్యేకంగా కొన్ని కొన్ని వ్యాసములనే వెలువరించారు. మీరు నీళ్లు ముట్టుకుని ఇన్నాళ్ళు నేను విష్ణు సహస్రం చేస్తాను, నాకేదో కోరిక తీరాలి, ఎందుకంటే మీరు ఉత్తర పీఠికలో చదువుతూ ఉంటారు, ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యం, వైశ్యుడికి వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఏది ఎవరు కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది అని. దాన్ని మీరు కామ్యము కొరకు వాడుకోవాలి అంటే నీళ్లు ముట్టుకుని సంకల్పం చేస్తే అంగన్యాస కరన్యాసం చేసి పూర్వోత్తర పీఠికలతో చదవాలి. కాదండి, నేను భగవంతుని యొక్క నామంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంతోషంగా చెప్పుకుంటాను అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకోవడానికి ఏ నియమమూ లేదు. వీరే ఈ స్తోత్రం చెప్పడానికి అర్హులు, అధికారులు అన్న మాట శాస్త్రంలో లేదు. నామము అందరూ చెప్పచ్చు. యథార్థమునకు నామి ఒకడు, నామమొకటి కాదు. నామి అంటే పేరున్నవాడు, నామము అంటే పేరు. కోటేశ్వరరావు గారు అని మీరు అరిచారనుకోండి, ఎవరో గభాలను లేచి, నేను వెంటనే ఇలా తిరుగుతాను అంటే కోటేశ్వరరావు గారు అన్న నామము, నామి, ఈ శరీరము అంత అవినాభావ సంబంధమును పొందిశాయి. నామమును పట్టుకుంటే నామి మీ వంక తిరుగుతాడు, ఎవరికా పేరుందో ఆయన మీ వంక తిరిగి చూస్తాడు. ఇప్పుడు ఒక మంత్రం మీరు చేస్తున్నారనుకోండి, మంత్రానికి కూడా అధిదేవత ఉంటారు. ధ్యానశ్లోకం చేస్తారు, ముందు ధ్యానశ్లోకంలో ఇదిగో నేను చేసే మంత్రం యొక్క అధిదేవత ఇలా ఉంటుంది అని భావన చేస్తారు, అంగన్యాస కరన్యాసం చేస్తారు, అప్పుడు మంత్రజపం చేస్తారు. కానీ మంత్రజపం చేయడానికి ఒక అధికారం ఉంటుంది, మంత్రజపం చేయడానికి ఒక ఉపదేశం ఉంటుంది, మంత్రజపం చేయడానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. మంత్రజపం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు. శరీరం అసలు కదలకూడదు మంత్రాన్ని జపం చేస్తే, తాణువుగా కూర్చుని మాత్రమే జపం చేయమని, ఎందుకంటే మంత్ర జప విధానము అని మళ్ళీ అదొక పెద్ద ప్రకరణం, ఎలా చేయాలి అసలు జపం అన్నది, ఎలా పడితే అలా జపం చేయకూడదు. కాబట్టి స్థాణువుగా జపం చేస్తారు. కానీ నామం చెప్పేటప్పుడు ఎంత సౌలభ్యం ఉన్నది అంటే మీరు అటు ఇటు తిరుగుతూ చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, అథవా మీరు మీ పని చేసుకుంటూ నామం చెప్పుకోవచ్చు. అసలు శాస్త్రమునందు ఈశ్వరనామము చెప్పుకోకుండా మిమ్మల్ని ఉండమని లేదు. ఏ ఒక్క నిమిషము కూడా నామము చెప్పకుండా నీ జీవితాన్ని గడుపు అని శాస్త్రాలు చెప్పలేదు. కాబట్టి యథార్థమునకు శౌచమన్న మాట కూడా లేదు నామం విషయంలో. కానీ కొన్ని కొన్ని నామాలు ఉన్నాయి లోకంలో, సహస్రనామాలు అవి కూడా, కానీ వాటికి మళ్ళీ గురుముఖత ఉపదేశం ఉండాలి. లలితా సహస్రనామం ఉందనుకోండి, యథార్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్రనామం గురుముఖత ఉపదేశం పొందకుండా చదవకూడదు. ఎందుకు చదవకూడదు అంటే నేను అనేక పర్యాయాలు చెప్పాను. అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడలో నేను దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను, లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనుష్టుప్ ఛందస్సు అలవాటై 16 అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు 4 అక్షరాల దగ్గర కానీ 8 అక్షరాల దగ్గర కానీ ఊపిరి తీయడం కానీ నామాన్ని విరవడం కానీ చేస్తే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది. అందులో చెప్పినది ఒక అర్థమైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది. నాకు దానికి ఉదాహరణ, నా నోటితో ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. తప్ప ఒక 16 అక్షరాల నామం అందులో ఉందనుకోండి, ఆ 16 అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి. అన్నీ 16 అక్షరాల నామాలే ఉన్నాయనుకోండి, ఇబ్బంది లేదు, ఒకలా చదవడం వచ్చేస్తుంది. కానీ అలా ఉండదు లలితా సహస్రంలో, ఒక్క అక్షరంతో నామాలు ఉంటాయి, 2 అక్షరాలతో ఉంటాయి,
మూడు అక్షరాలతో ఉంటాయి, నాలుగు అక్షరాలతో ఉంటాయి, ఐదు అక్షరాలతో ఉంటాయి, పదితో ఉంటాయి, పదకొండుతో ఉంటాయి, పదహారుతో ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి. తెలియకుండా లోకంలో అనుష్టుప్ ఛందస్సు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉంటుంది. ఉన్న మీదట ఎనిమిది అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు. కారణం ఏంటంటే అదే పనిగా కూర్చొని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడిరుగు, అమ్మవారిని నింద చేయడం కింద కెడుతుంది. కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి, ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ, అసలు లలితా సహస్రం గబగబా కూడా చదవకూడదు. జపాకుసుమ జపాపుష్ప నిభాకృతి అని జపం కూడా ఎలా చేయాలో అందులోనే రహస్యంగా చెప్పేశారు. చాలా మెల్లగా చేయవలసి ఉంటుంది. అన్ని నియమాలు ఉంటాయి కొన్ని కొన్ని సహస్రాలకి. కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు, నామములే అయినా అలా చెయ్యకూడదు. పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం. నిలబడి చదవవద్దు అని చెప్తారు పెద్దలు, కూర్చుని చదవండి అని చెప్తారు. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నిబంధనల కన్నా అన్నీ మినహాయింపులే. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, జాగృతికంతటికీ కూడా అధిదేవత శ్రీ మహావిష్ణువు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఉండేటటువంటి అవస్థలు మూడు ఉంటాయి. ఈ మూడు అవస్థల్లో రెండు అవస్థల్ని దిగ్గిరి చేస్తుంది ఉపాసనలో, రెండు కింద చేసి ఒక రెండు అవస్థల్ని ఒక పక్కన పెట్టి ఒక అవస్థని వేరు చేస్తారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మూడు ఉంటాయి. జాగృత్ అంటే ఇంద్రియములు పనిచేస్తే జాగృత్ అంటే, కళ్ళు చూస్తూ ఉంటే, ముక్కు వాసన చూస్తే, నాలుక రుచి చెప్తే, చర్మం స్పర్శ చెప్తే, చెవులు వింటూ ఉంటే జాగృత్. నేను పడుకుందాం అని వెళ్ళి పడుకున్నాను అనుకోండి, ఇంకా నేను గాఢమైన నిద్రలోకి ఇంకా వెళ్ళిపోలేదు, కానీ మనసు ఇంద్రియములను వెనక్కి లాగేసి కలకండం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు కన్ను కొంచెం తెరిచున్నా ఎదురుగుండా ఉన్నదాన్ని మనసు చూడదు, కన్ను చూస్తుంది కానీ మనసు పట్టుకోదు. చెవి వింటుంది కానీ చెవి విన్న దాన్ని మనసు పట్టుకోదు, తెలియదు. గాఢ నిద్రలో ఉన్నాడా లేడు ఇంకా కలకంటున్నాడంటే మనసు తెలివిగా ఉంది ఇంకాను. కాబట్టి స్వప్నావస్థ తర్వాత మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి లయమైపోతుంది, సుషుప్తి, గాఢ నిద్ర, ఇంకా కల కూడా కనడం. కాబట్టి స్వప్నావస్థ సుషుప్తి రెండూ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఈ రెండిటికి అధిదేవత పరమేశ్వరుడు, పరమశివుడు. అందుకే రాత్రి నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పి పడుకోమని చెప్తారు. తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే, మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే, మీ సింహాసనంలో ఉన్నది పార్వతీ పరమేశ్వరులైనా సరే, శివశివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించారు. శాస్త్రం శాస్త్రమే, శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు, కానీ దేని స్థితి దాందే అంతే. నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది. ఇంకా వేరొక మాట ఏదీ నోటి వెంట రాకూడదు. మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే, అది 3 మార్లు పలికి లేవాలి మనసం మించింది. శ్రీహరి 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 అన్నారు. 3 మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది. అంటే జాగృత ప్రారంభమైంది, నిద్ర లేచాడంటే ఇంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇంద్రియములు పనిచేశాయి అంటే స్థితికారకుడు ఆయన, మనని రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే జాగ్రత్తగా నడిపించవలసి ఉంటుంది, మన జీవితాన్ని ఉద్ధరించవలసినటువంటి స్థితి అక్కడే ఉంటుంది. లేచి ఉన్నప్పుడే చూడవలసింది చూడాలి, వినవలసింది వినాలి. భద్రం కర్ణీభిశ్రుణియామదేవాహ అంటారు, మంచి మాటలే చెవుల్లో పడాలి. కాబట్టి ఈ అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి ఇది నిలబడాలి అంటే శ్రీహరి 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 అని 3 మాటలు విష్ణునామని చెప్పి నిద్రలేవాలి. స్థితి ఎందు అంటే జాగృతి ఎందు ఉపద్రవములు ఉంటాయి. నిద్రపోతున్నవాడికి ఏముంటుందండి, నిద్రపోతున్నవాడికి ప్రమాదం అన్న మాట లేదు అసలు. ఎందుకని అంటే పైనుంచి ఏదో పడిపోయినా వాడికేం తెలియదుగా. వాడికి తెలిసి తప్పించుకోలేనిది ఎప్పుడు అంటే జాగృతులనే.
తను అలా వెడుతున్నప్పుడు తను వెడుతున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోతుంది అనుకోండి, తన ప్రజ్ఞతో ఇంకా తాను రక్షించుకోలేడు. అప్పుడు ప్రమాదం అంటారంటే తన బుద్ధి పనిచేస్తుండగా బుద్ధి చేత తాను తప్పించుకోలేని ఈశ్వర శాసనమైన సంఘటనకు ప్రమాదం అని పేరు శాస్త్రంలో. కాబట్టి నిద్రలో జరిగిన దాన్ని ప్రమాదం అనరు, వ్యక్తి రీత్యా. అరీహవాడి ఆ యుద్ధాన్ని అయిపోయిన వాడి మీద ఏదో పడిపోయిందని అలాంటి. కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నిద్ర లేచినదాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం? ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు. నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు. కానీ ఏమండి, నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి చిరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలని ఉంది అని మీరు అన్నారనుకోండి, అలా వద్దు అని నేను అనకూడదు. ఎందుకో తెలుసా? విష్ణునామం చెప్పేటప్పుడు ఏకవస్త్రయైనటువంటి ద్రౌపది చెప్పింది. ద్రౌపదీదేవి మహాభారతంలో సభకి ఈడ్వబడ్డప్పుడు ఆవిడ రజస్వలాదోషంతో ఉంది, ఏకవస్త్రగా ఉంది ఆవిడ. ఆ సమయమునందు 10 మందిలోకి వచ్చే సందర్భం కాదు. అటువంటి ఆవిడ్ని జుత్తు పట్టి ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నారు. ఆమె కట్టుకున్న బట్టలు ఆగేస్తున్నాడు దుశ్శాసనుడు. ఇప్పుడు ఆవిడ ప్రమాదకరమైన సందర్భంలో ఉంది. అసలు ఆవిడికి శౌచమన్న మాటే లేదు. ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు రజస్వలాదోషం. భాగవతం జరిగితే మీకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా. కాబట్టి రజస్వలాదోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరారు, అసలు చూడడానికే పనికిరాదు. కాబట్టి అటువంటి రజస్వలాదోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఎవరిప్పుడు? మరి ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా, ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది? ఆవిడ విష్ణువునే పిలిచింది అప్పుడు. ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవాను. అంత శక్తివంతులైన 5 భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తన వలువలు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని, నీవు ఏకవస్త్రవయ్యుండి నా నామం చెప్తున్నావు, నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలాదోషంతో నన్ను పిలుస్తున్నావు, ఇప్పుడు నన్ను పిలిస్తే అది అపచారం, నేను నన్ను రక్షించను అని అన్నాడా? తరక్షణంలో అనుగ్రహించాడు. అందుకే విష్ణునామముల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా అండి. అసలు శాస్త్రంలో మనసం మీద పడుకుని ఏది చెయ్యడాన్ని అంగీకరించాడు. అసలు ఇంకా మాట్లాడితే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్ర వేసుకోవడం కూడా మనసం మీద వేసుకోరు. ఒకనకొకప్పుడు నాకు పెద్దలు మహానుభావులు చాలా గొప్ప వ్యక్తి, ఆ మహాభాగవత భారతాది గ్రంథముల నుండి ఎన్నో పద్యములు ధారణలో ఉండి వ్యాఖ్యానం చేయగలిగిన వ్యక్తి, అటువంటి వారు జ్వరం వస్తే ఆ ఊళ్ళో ప్రవచనం చేయడానికి వచ్చి జ్వరం వచ్చిందండి, వస్తే అయ్యో ఒక్కరు ఉంటే ఇబ్బంది అండి, వారి భార్య గారు కూడా లేరు, వారితో రాలేదు అప్పుడు ఆయన, ఆవిడ పెద్దవారు ఒక్కరు ఉన్నారు, రాత్రి జ్వరం ఎక్కువైతే ఇబ్బంది పెడతారు, మా ఇంటికి వచ్చేసేయండి అని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి పడుకోబెట్టాను, ఏదో ఈ మాత్రం వేసుకు పడుకోండి అన్నాను. అంటే ఆయన వద్దన్నారు, ఉండండి ఒక్కసారి కోటేశ్వరరావు అని నేను తెల్లబోయాను. శాస్త్రాన్ని పాటించడం అంటే అది గొప్పతనం, ఆచారం అంటే. ఆయన బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదండి, ఏదైనా ఒక చిన్న బట్ట అక్కడ పడయండి అని చెప్పి ఆ బట్ట మీద కూర్చుని అప్పుడు మాత్ర నోట్లో వేసుకుని మంచినీళ్ళు పోసుకున్నాడు. మంచం మీద కూర్చుని మాత్ర వేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ బట్టలు కానీ ఏవీ తీసుకెళ్ళి మంచం మీద పెట్టరు, దూష్యము. అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మంచం మీద శరీరత్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి. మంచం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు. అందుకే వాడి ప్రాణం పోతోందంటే దింపేస్తారు మంచం నుంచి. అటువంటి మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చింది అనుకోండి, ఒక పీడకలు వచ్చింది, ఉద్విగ్నులైపోయారు మీరు, ఏదో భయమేసింది, అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి దెంగకి లోనైపోయారు. ఇప్పుడు అటువంటి దుస్వప్నం వచ్చిన దోషం పోవాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది, మరునాడు చెయ్యాలి, అది చేస్తే పోతుంది ఆ దుస్వప్నం వచ్చిన దోషం విరిగిపోతుంది. అథవా నిద్రలేస్తూ గజేంద్ర మోక్షాన్ని అంతటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి.
నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు అంటాడు కృష్ణ భగవానుడు. ఎవరు గజేంద్ర మోక్షణాన్నంతటినీ కూడా ఒక్కసారి భావన చేస్తారో వాళ్ళకి దుస్వప్న ఫలితాలు పోతాయి. అంతసేపు తెల్లారే వరకు భయంతో ఎక్కడ వరకు ఉంటాడు? ఏదో రాకూడనంత చెడ్డకాలు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అని అడిగారు. అబ్బాయి, మంచం మించి కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుని గోవిందా 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 అని మూడు మాటలు అనుకో, నీకు వచ్చిన కళ యొక్క ఫలితం పోదు. తుస్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూదనం కాననేనా రసింహంచ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు. అన్నీ విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగృతికి అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో. అందుకని జాగృతావస్థ యందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు. నా భావన మీరు బాగా అర్థం చేసుకున్న నాడు ఏ కారణం చేత విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం మానకూడదు. విష్ణు సహస్రం ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఓ కారణాన్ని శాస్త్రం అంగీకరించదు. సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకో. అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారనుకోండి, పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు. స్నానం చేయలేదండి సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు. విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసింది. ప్రాణం పోతోందండి అంటే ఒప్పుకోదు. ప్రాణం పోతుంటే తండ్రిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి చల్లి అది సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అయితే ఆయన ఏమీ చేయలేకపోతే కొడుకు అర్ఘ్యం ఇచ్చేసి తాను గాయత్రీ మంత్రం చేస్తూ చచ్చిపోవాలి. ఎందుకంటే చస్తుంటే సంధ్యామంత్రం అని పేరు వచ్చింది. తప్ప యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. నా దగ్గర నీళ్లు కూడా లేవండి అర్ఘ్యం ఇవ్వడానికి. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా స్నానమునందు అనేక రకములు చెప్పారు. సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు వెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నించోడమే. గోధూళి ఒక స్నానం, ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసినట్టే. ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం. ఆ మట్టి దోషుడితో తీసి అర్ఘ్యం ఇచ్చేసేయాలి. నీరు లేకపోతే మట్టితో అర్ఘ్యం ఇచ్చేయమన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మధ్యాహ్నకాలమునందు ఒక్కొక్కసారి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సంధ్యావందనం ఎలాగా అని అనుమానం వస్తే భీష్మాచార్యుల వారు రథం మించి కిందకి దిగి మట్టి తీసి అర్ఘ్యం ఇచ్చేవారు. తప్ప ఆయన సంధ్యావందనాన్ని మానలేదు. మట్టిని అర్ఘ్యం ఇచ్చి 11 మార్లు గాయత్రి చెప్పి రథం ఎక్కేవాడే. అందుకని ఆయన ఆచార్య అయ్యారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? గురువు ఆచార్యుడు అని రెండు మాటలు ఉంటాయి లోకంలో. గురువు ఆచార్యుడు కానక్కర్లేదు, కానీ ఆచార్యుడు గురువు అయ్యి ఉంటాడు. ఏమిటి రెండు మాటలకి భేదం అంటారేమో. గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు. ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమైపోతాడు. తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుబడడం, అందరూ చేసేవన్నీ ఇక తాను చేయడు, తాను బ్రహ్మముగా నిలబడిపోతాడు సాక్షిగా. ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు, వాళ్ళని గురువులు అంటారు. ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు, ఆచరణ చేస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు. కృష్ణ భగవానుడు అలా చేసేవాడు. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణము చేయు పగిది అని చెప్పుకున్నాడు. లోకం కోసం చేశానయ్యా, లేకపోతే కృష్ణుడే చేయలేదు, మేమెందుకు చెయ్యాలంటారని నేను చేశాను అని చెప్పాడు. అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, చంద్రశేఖర పరమాచార్య, ఆచార్య శబ్దంతో సంబోధన చేయడానికి కారణం అది. అంటే వారు బ్రహ్మమును తెలుసుకున్న స్థాయికి ఎదిగిపోయినా ఆచరణ విడిచిపెట్టారు. దేని కొరకు అంటే తనని నమ్ముకున్న శిష్యులకి మార్గాన్ని చూపించాలి కాబట్టి తాను ఆచరించి చూపిస్తాడు. అది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి భేదం. గురువు పాటించాలని లేదు, పాటించడు. కానీ ఆచరించే గురువైనప్పుడు ఆ గురువుగారిని ఆచార్యాన్ని సంబోధించడమే సరి అయినటువంటి సంబోధన యథార్థం. భీష్ముడు ఆచార్యుడు. ఎందుకో తెలుసా అండి? భీష్ముడు వేదమంతా చదువుకున్నాడు. చదువుకుని మహానుభావుడు
ఏ రకంగా వేదం చెప్పిందో ఆ రకంగా మాత్రమే ప్రవర్తించేవాడు తప్ప ఆయన వేరొక రకంగా ప్రవర్తించేవాడు కాదు. మీరు చూడండి, అందుకే భీష్మాచార్యుల వారు తన తండ్రి శంతన మహారాజు గారికి తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే దక్షిణ దిక్కుకి చివర్లు ఉండేటట్టుగా దర్భలు వేసి పిండాన్ని పెడుతున్నాడు. శంతన మహారాజు గారు పొంగిపోయి, నా కొడుకు ఇంతటి గొప్పవాడు, ఇంత శాస్త్రం పాటిస్తాడని స్వయంగా తానొచ్చి చెయ్యి చాపాడు. కొడకా, నా చేతిలో పెట్టరా పిండమన్నాడు. భీష్ముడు అన్నాడు, తండ్రి మీరే వచ్చి అడిగినా ఒకసారి శరీరం విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలకి చేతిలో పెట్టకూడదు, దర్భల మీదే పెట్టాలి. దేవతలకైతే అగ్నిముఖంగా ఇవ్వాలి, పితృదేవతలకైతే దర్భల మీద పెట్టిస్తాం, కాబట్టి దర్భల మీద పెడతాను తప్ప మీ చేతిలో పెట్టను అన్నాడు. అప్పుడు ఆచార్య అని సంబోధించారు భీష్ముడు. అంటే ఇన్ని తెలుసున్నా తండ్రే వచ్చి చెయ్యి చాపినా పిండాన్ని చేతిలో పెట్టకుండా దర్భల మీద పెట్టాడు. వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం తప్ప వేదము చెప్పని రీతిలో ప్రవర్తించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ లోకంలో వచ్చిన పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడొచ్చిందంటే, మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసేయచ్చు. ఈ ప్రబోధాలు ఎక్కువైపోయాయి లోకంలో. స్వీట్ స్టాల్కి వెళ్ళి డబ్బా పట్టుకొచ్చి స్వామివారికి నైవేద్యానికి ఇచ్చేయచ్చు, తప్పది, అది ఉచ్చిష్టం. మీరు అలా పట్టుకురావడాన్ని శాస్త్రం అంగీకరించదు. మీరు ఈశ్వరుడికి పట్టుకెళ్ళాలి అంటే ఫలములను మాత్రమే పట్టుకెళ్ళాలి. యథార్థమనకు కాయలు కూడా నిషిద్ధం, కాయ పట్టుకెళ్ళకూడదు. పళ్ళు మాత్రమే పట్టుకెళ్ళాలి, ధూపం పట్టుకెళ్ళాలి, పాలు పట్టుకెళ్ళాలి, లేకపోతే కాస్త కర్పూరం బిళ్ళలు పట్టుకెళ్ళాలి. ఇవేవి మీ చేతిలో లేకపోతే కాస్త ద్రవ్యాన్ని హుండీలో వెయ్యాలి. తప్ప మీరు ఏవి పడితే అవి స్వీట్ స్టాల్లో అప్పటికి 10 మందికి అమ్మేసి 10 మంది తినేగా మిగిలిన పదార్థం ఉచ్చిష్టం ఎంగిలి. ఆ ఎంగిలి కాజాలు పట్టుకెళ్ళి మీరు ఈశ్వరుడికి నైవేద్యమా? అది ప్రసాదమా? అది మళ్ళీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ అట్టపెట్టి ఎడం చేత్తో పట్టుకుని నువ్వు ప్రసాదం పంచిపెట్టడమా? ప్రసాదం ఇచ్చే అధికారం ఒక్క ఈశ్వరుడికే ఉంటుంది. ఈశ్వర శక్తిని అర్చకుడిలోకి ఆరోపణ చేస్తారు. అందుకే దేవాలయంలో అర్చకత్వం చేసేటటువంటి వ్యక్తి లోపల ఉన్న ఈశ్వరుడిలో 8వ వంతు అని చెప్తారు. చరమూర్తి కింద లెక్క. మీరు కమెంట్ కాదు, నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆగమం చూడండి. మీరు శైవాగమం చూసినా వైష్ణవాగమాలు చూసినా ఇదే చెప్తారు. దేవాలయాన్ని 8 పెట్టి భాగిస్తారు. భాగించి 8 దేవాలయమే. పైన కనపడేటటువంటి శిఖరం, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం, దేవాలయం లోపలి గోడ, ముఖమంటపం, అర్ధమంటపం, మహామంటపం, లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి, పైన విమానంలో ఉన్నటువంటి మూర్తి అర్చకుడు, ఇలా 8 కింద విడగొట్టి 8 మందిలో 8వ వంతు ఉంటుంది. అందుకే దేవాలయంలోకి వచ్చిన తరువాత చాలా ముఖ్యమైన పనుండి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే విమానమూర్తిని చూసి వెళ్ళిపోతుంటారు. లోపల ఉన్నవారే విమానం మీద ఉంటారు. చూడండి, లోపల ఆయన ఎలా ఉన్నారో పైన విమానంలో ఆయన అలాగే ఉన్నారు. విమానమూర్తి అంటారు. శిఖరము, ప్రాకారము, ఇవన్నీ 8వ వంతు. అందులో 8వ వంతు అర్చకుడు. కాబట్టి ఎవరివ్వాలి ప్రసాదాన్ని దేవాలయంలో? అర్చకులు ఇవ్వాలి. అంతేకాని మీరు పట్టుకెళ్ళి, అట్టపెట్లు పట్టుకెళ్ళి, మీరు ఏవో నైవేద్యాలు పెట్టించి మీరే నిలబడి ప్రసాదాలు ఇస్తే? అందుక దేవాలయ వ్యవస్థ ఏర్పడింది. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. తప్పించి మన ఇష్టం వచ్చినట్టు శాస్త్రాన్ని మన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మీరు చూడండి, పోలీసు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి, ఎంఆర్ఓ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి, రేషన్ కార్డు కావాలంటే ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే కదండి. ఇమ్మని పోలీస్ స్టేషన్కి వెడితే ఇవ్వచ్చా? దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులే అయినా మార్పు ఉందా లేదా? ఆ ప్రభుత్వమే జైలు కట్టింది, ఆ ప్రభుత్వమే లైబ్రరీ పెట్టింది. నువ్వు లైబ్రరీకి వెళ్ళు, ప్రభుత్వం పెట్టిందే కదండి, జైలుకి కూడా పెడతానంటే నీ కర్మ. ప్రవర్తన బాగులేనివాడు అందులో ఉంటాడు, బాగుపడాలనుకున్నవాడు ఇందులో ఉంటాడు. రెండూ ప్రభుత్వం పెట్టినవి అయినా తేడా ఉందా లేదా లైబ్రరీకి సెంట్రల్ జైలుకి? అలా ఒక్కొక్క వ్యవస్థ యందు ఒక్కొక్క పరిణతి, ఒక్కొక్క ఫలిత ప్రదానం చెయ్యాలి అంటే ఆ అధికారం ఉన్న వ్యక్తికే ఉంటుంది. ఆయన చేత్తోనే పాదుకలు పెడతారు, ఆయన చేత్తో నీకు ప్రసాదం ఇస్తారు. ఆయన చేత్తో నీకు ఇచ్చినది ఏదో అది లోపల ఉన్నవాడు లేచొచ్చి నీకు ఇచ్చినట్టు అది ప్రసాదం అవుతుంది. ప్రసాదము అంటే అనుగ్రహము, దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. అంతేకాని నేను 1 కేజీ కాజాలు పట్టుకొచ్చి లోపల పెట్టించి 2 కాజాలు అక్కడ పెట్టి మిగిలిన కాజాలు నాకు ఇచ్చేయండి, నేనే పంచుకుంటానంటే ఇంకా అర్చక స్వామి ఎందుకు లోపల?
అది కాదు ప్రసాదం తీసుకునేటటువంటి విధానం కానీ తీర్థం తీసుకునే విధానం కానీ అవి కావు, ఆగమాలు అలా అంగీకరించట్లేదు. మనం ఆగమం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలి జీవితంలో. కాబట్టి గోవింద అన్న నామాన్ని ఎప్పుడు చదవచ్చు అని అడిగితే ఇప్పుడు అప్పుడు అని నియమమేం లేదు. అందుకే ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, తాడి కట్టి పైకి ఎత్తేసే ముందు శవాన్ని పట్టుకున్న వాళ్ళు శవాన్ని ఎత్తుతూ గోవిందా గోవిందా అంటూ ఎత్తేస్తారు. ఓ పిల్లవాడు పుట్టాడనుకోండి, ఆ పిల్లవాడికి తల్లి చిన్నప్పటి నుంచి జోద పెట్టించి గోవింద గోవింద అని నేర్పుతుంది. ఇదెంత మంగళం, అదెంత అమంగళం. కానీ మీరు అబ్బాయి అదేమిటండి, ఇంట్లో ఈ పిల్లాడికి నేర్పుతున్న గోవిందనామని చచ్చిపోయిన వాడు పాడిస్తే ఇప్పుడు గోవిందనామని చెప్పారు ఏంటండి అంటారా? అనరు. భోజనం చేస్తున్నారు, భోజనకాలే గోవిందనామస్మరణే గోవింద గోవింద అంటారు. ఏది చేసినా గోవింద. ఇన్నింటికి పనికొచ్చిన గోవింద నీకు దుస్వప్నం వచ్చినప్పుడు పనికి రాకుండా ఎందుకు పోతుంది? శాస్త్రమా, అధికారం నీదా, ఎవరు చెప్పాలి? చెప్తే శాస్త్రం చెప్పాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, గీతాచార్యుడంతటి వాడు శాస్త్రమే ప్రమాణం తప్ప వ్యక్తి చెప్పినది ప్రమాణము కాదు అని చెప్పాడు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రము అనేటటువంటిది ఈ లోకానికి ఇవ్వబడినటువంటి గొప్ప వరం. అది వాళ్ళకి వీళ్ళకి అని కాదు, అది మహత్తరమైన కానుక, పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి నిచ్చెన. ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గట్టిగా ఎవరు పట్టుకుంటారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. దానివలన ఇహమునందు రక్షణ లభిస్తుంది, పరమునందు పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గము సుగమమవుతుంది. అందుకే లోకంలో పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, సాహిత్యము వాంగ్మయము సంస్కృత భాష యందు ఉంటుంది. ప్రధానంగా వేదము సంస్కృతమే, ఉపనిషత్తులు సంస్కృతమే, రామాయణాది కావ్యములు సంస్కృతమే, సంస్కృత భాషలోనే ఉంటాయన్ని. అటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని ప్రత్యేకించి మంత్రములు కానీ మంత్ర వ్యాఖ్యానములను కానీ లోకానికి అందించినటువంటి మహాపురుషులైనటువంటి వారిగా నలుగురిని గుర్తిస్తారు పెద్దలు. నా సొంతంగానే చెప్తున్నాను అనుకోకండి మీరు, మొట్టమొదటి వారు వ్యాసభగవానుడు. వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా వచ్చాడు. కాబట్టి ఆ వ్యాసభగవానుడు మొట్టమొదటి వాడు, సంస్కృత వాంగ్మయాన్ని ఇచ్చిన మహాపురుషుల్లో. రెండవ వారు వాల్మీకి మహర్షి. ఒకరు సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు భారతంలో, చంద్రవంశాన్నంతటినీ వర్ణించారు వ్యాసుడు, సూర్యవంశాన్నంతటినీ రామాయణాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. అందుకే వాంగ్మయానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రుల వంటి వారు, రెండు కళ్ళ వంటి వారు, వ్యాసుడు వాల్మీకి. మూడవ మహాపురుషుడు సంస్కృతంలో అంత గొప్పగా ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం చేసి అందరూ దేవతల మీద స్తోత్రాలిచ్చి ఈ లోకానికి మహోపకారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. నాలుగవ వారు విద్యారణ్యస్వామి. విద్యారణ్యస్వామి వారి యొక్క అవతార స్వీకారం లేకపోతే చాలా వేదమంత్రములకు అసలు వ్యాఖ్యానములు దొరికి ఉండేవి కావు అని చెప్తారు. అసలు మీరు చరిత్ర జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరంగాది క్షేత్రములు విద్యారణ్యుల వారు లేకపోతే లేవు. ఎందుకో తెలుసా అండి? ఒక్క వెంకటాచల క్షేత్రం ఒక్కటే మినహాయింపు. కారణం ఏమిటంటే వెంకటరమణుడు కలియుగంలో లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన ముందు జాగ్రత్త పడ్డాడు. అక్కడ ఇది నా గుడి, ఇది నా క్షేత్రం అని ఆయన చెప్పుకోవాలి వెంకటేశ్వరుడు. అది ఆదివరాహస్వామి వారిది ఆ కొండ. ఈయన లీజుడ్ అకామిడేషన్ తీసుకున్నాడు. ఏదో కొంతకాలం నేను ఇక్కడ ఉంటానని అడిగారు. అడిగితే కొంతకాలం ఉంటానంటున్నావు కాబట్టి నాకు ఏమైనా ఇస్తే నీకు ఇస్తా, స్థలం మౌల్యేన గృహ్యతాం, ఉత్తినే ఇవ్వం అద్దెకిచ్చినట్టు, కొన్నాళ్ళు ఉండడానికి ఇస్తాం, ఏమిస్తావన్నారు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరశేషనం. మొట్టమొదటి నైవేద్యం, మొట్టమొదటి దర్శనం నీకే. అందుకే ఇప్పటికే ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెంకటరమణుడి దర్శనానికి వెళ్ళరు. అందుకని దానికి ఆదివరాహ క్షేత్రము అని పేరు. మనమిప్పుడు వెంకటాచలము అని పిలుస్తున్నాం. అందుకే మీరు చూడండి శ్రీనివాస గద్యలో ఇప్పటికీ ఇది దాన్ని వరాహక్షేత్రే అని పిలుస్తారు. అలా పిలవడం వల్ల ఏమైందో తెలుసా అండి? అనేకానేకమైనటువంటి పరమ పవిత్రమైన హైందవ దేవాలయాలన్నింటినీ పడగొట్టేస్తున్నటువంటి రోజులలో మాలిక్ కాఫూర్ అనేటటువంటి వ్యక్తి వెంకటాచలం కొండ కింద నుంచి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది గోవింద గోవింద అంటూ కొండెక్కుతున్నారు. ఆ కొండెక్కుతున్న వాళ్ళని చూసి అడిగాడు,
ఆయన కొల్లగొట్టిని తీసుకెళ్లిపోయినటువంటి బంగారం కొన్ని వందల మణుగుల బంగారం పట్టుకుపోయాడు. ఎన్ని దేవాలయాలు పాడు చేశాడు దక్షిణ భారతదేశంలో. ఈ కొండ మీద ఏముంది అని అడిగారు. అడిగితే దానికి వరాహక్షేత్రమని వెంకటేశ్వరుడు అందుకుంచాడు మహానుభావుడు దూరదృష్టితో. అది వరాహక్షేత్రం ఉంది అక్కడ అన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటి అని అడిగాడు. అబ్బాయి అక్కడ పంది రూపంలో ఈశ్వరుడు ఉంటాడు అన్నారు. చిచ్చి పందిని పూజ చేయడమా? ఆ మాట ఎత్తకండి, వెళ్ళిపోదాం. వాళ్ళకి పంది ఆరాధన చేయబడవలసినటువంటి స్వరూపము కాదు. కాబట్టి పంది పేరెత్తేటప్పటికి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన కొండ మీదకి వెళ్ళుంటే ఉపద్రవం జరిగి ఉండేదేమో. ఎందుకంటే అప్పటికే ఒకసారి జరిగినటువంటి దండయాత్రని మహానుభావుడు రాజా తోడర్మల్ రక్షించాడు వెంకటాచల క్షేత్రాన్ని. కాబట్టి అది వరాహక్షేత్రే అన్న పేరు ఉండడం వల్ల రక్షింపబడింది. ఆ మాలిక్కాపూర్ దండయాత్రలో తర్వాత వచ్చినటువంటి దండయాత్రలో శ్రీరంగాది క్షేత్రములు, కంచి కామాక్షీ దేవాలయం, కంచి ఆదివరాహస్వామి దేవాలయం, ఈ దేవాలయాలన్నింటినీ కొల్లగొట్టేసినప్పుడు దేవాలయాలలో ఉన్న ఉత్సవమూర్తులన్నీ కూడా కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళిపోయి ఒకే దేవాలయ మంటపంలో ఈ మూర్తులన్నీ ఉండేవి. అక్కడ పూజలు అందుకున్నాయి. ఒకప్పుడు కంచి నుంచి రంగనాథస్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు కూడా వెంకటాచలం వెళ్ళిపోయాయి. అంటే ఏమంటే ఈశ్వరుడు తనను తాను రక్షించుకోలేనంత బలహీనుడా కాదు. లోకంలో ప్రజలకి ఈశ్వరుడి మీద భక్తి తగ్గిపోతే అసహ్యించుకుని కోపగించుకున్న తండ్రి కన్నాళ్ళు కాశీ వెళ్ళిపోయినట్టు ఈశ్వరుడు కూడా మీకు భక్తి తగ్గిపోయిందిరా, సరిగా నిలబట్టలేదు మీరని చెప్పి తాను కూడా వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోయే ఉత్సవమూర్తులు మీరు చరిత్ర పరిశీలన చేస్తే, నేను మొన్న శంకర విజయాలు చెప్పినప్పుడు అనేక దృష్టాంతాలు చూపించాను కూడా. ఇప్పుడు మళ్ళీ నేను వాటి జోలికి పూర్తిగా వెళ్ళలేను కాబట్టి సంగ్రహంగా మనవి చేస్తున్నాను. శ్రీరంగాది క్షేత్రములు నిలబడడానికి కారణం ఏమిటో తెలుసా అండి? కేవలము విద్యారణ్యస్వామివారు. విద్యారణ్యస్వామివారు కనుక హరిహరరాయలు బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించి ఉండి ఉండకపోతే అనేకానేక దేవాలయములను పడగొట్టేసి ఉండేవారు. ఆయన పుణ్యమే మనకి గొప్ప గొప్ప దేవాలయాలన్నీ మిగిలాయి. ఎన్నో పీఠాలు వచ్చాయి. ఆయన తన మంత్రశక్తి చేత మహాతల్లి లక్ష్మీదేవిని అంగీకరింపచేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది బంగారు కణికలు కురిపించారు. కురిపించి విజయనగర సామ్రాజ్యం కట్టడానికి డబ్బు లేకపోతే ఆ డబ్బు ముట్టుకోబోతుంటే అమ్మవారంది, ఈ జన్మలో ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు, వచ్చే జన్మలో తీసుకోవాలి. విద్యారణ్య స్వామివారు వెంటనే సన్యసించారు. అమ్మ సన్యసిస్తే ఉత్తర జన్మ, రెండో జన్మ వచ్చేసినట్టు. నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి ఆతుర సన్యాసం, సన్యస్తోహం అన్నారు. నేను సన్యసించానన్నారు శంకరాచార్యుల వారి లాగే. ఇప్పుడు నాది రెండో జన్మ కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుంటానన్నారు. ఆవిడంది సన్యాసికి డబ్బు ఎందుకు కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకుంటామంది. అమ్మ నేను తీసుకోను, హిందూ మతం రక్షింపబడాలి, పరమపావనమైన దేవాలయాలు కంచి శ్రీరంగనాథుడు ఇవన్నీ, వీటిని రక్షించగలిగిన బలవత్తరమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, అందుకొరకు విజయనగర సామ్రాజ్యాన్ని కట్టడానికి ఈ డబ్బిచ్చి కట్టిస్తానమ్మా అని కట్టించారు. అందుకే ఇప్పటికీ శృంగేరి వారి బిరుదావళిలో విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళిలో చదువుతుంటారు. కాబట్టి విద్యారణ్యస్వామి వారు ఇచ్చినటువంటి వేదభాష్యం అత్యద్భుతంగా పరమపవిత్రంగా భావన చేస్తారు ఇప్పటికీ పెద్దలు. ఈ నలుగురిని కూడా సంస్కృత వాంగ్మయానికి అంతటికీ కూడా కన్నుల కింద భావించి పూజ చేస్తారు. వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, మహానుభావుడైన శంకర భగవత్పాదులు, విద్యారణ్యస్వామి, ఈ నలుగురు సంస్కృతంలో ఉన్న వాటిలో అనేకమైన వాటికి మనకి ఆ వాంగ్మయాన్నంతటినీ తీసుకొచ్చి అందించారు. భాష్యములను అందించారు, ప్రకరణ గ్రంథాలను అందించారు. అటువంటి శంకర భగవత్పాదులు లలితా సహస్రనామ స్తోత్రానికి కూడా వ్యాఖ్యానం చేయలేదు. ఆయన లలితకి వ్యాఖ్యానం ఇవ్వాల, సౌందర్యలహరే వ్యాఖ్యానం అన్నారంతే. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేసినటువంటి పెద్దలు ఇద్దరు ఉన్నారు. ఒకరు శంకర భగవత్పాదులు, వీరొకరు పరాశర భట్టర్లని మహానుభావులు వారు చేశారు. లలిత ఈ శంకర భాష్యం విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యులు వారు ఇచ్చారు అంటే మిగిలిన ఏ సహస్రనామానికి ఇవ్వనటువంటి భాష్యాన్ని శంకరులు ఒక్క విష్ణు సహస్రానికి ఇచ్చారు అంటే దాని వెనక ఒక కారణం ఉంది. ఎందుకు ఇచ్చారో తెలుసా అండి?
విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భాష్యాన్ని సంస్కృతంలో తేలికగా అర్థమయ్యేటటువంటి శ్లోకాల కింద రచన చేశారు ఒక మహానుభావుడు, రామస్వామి వారిని ఉత్తర భారతదేశంలో ఉండేవారు. వారు శ్లోకాల కింద రచన చేశారు మళ్ళీ. ఎందుకంటే నామానికి భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? ఒక్క విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీమాన్ అన్న నామం 4 మాటలు వస్తుంది. లలితా సహస్రంలో పునరావృత్తి లేదు, విష్ణు సహస్రంలో పునరావృత్తి ఉంది. ఒకే నామం తిరుగుతూ ఉంటుంది మళ్ళీ. మీరు జాగ్రత్తగా చదివినప్పుడు చూడండి, ఒక్క శ్రీమాన్ అన్న నామం 4 మాటలు వస్తుంది. 4 మాటలు వచ్చింది కదా అని 4 మాటలు శ్రీమాన్ అన్న నామానికి అర్థం ఒక్కటే కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారిపోతుంది. 4 చోట్ల మారిపోయినటువంటి భాష్యాన్ని శంకర భగవత్పాదులు ఇచ్చారు. కానీ జ్ఞాపకం పెట్టుకోవడం, 1000 నామాల భాష్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే, పైగా ఒక్కొక్క నామాన్ని 5-6 రీతులలో ఆయన ఆవిష్కరించారు. ఎంత జ్ఞాపక శక్తి ఉంటే ధారణలో ఉంటుంది? అందుకనేది వ్యాఖ్యానం గుర్తుపెట్టుకోలేరేమో భాష్యాన్నని మహానుభావుడు ఉత్తర భారతదేశంలో జన్మించినటువంటి రామస్వామి వారు దాన్ని సంస్కృత శ్లోకాల కింద మార్చారు. శ్లోకానికి తెలుగులో పద్యానికి అదే మన ఆర్ష సంప్రదాయానికి ఉన్న గొప్పతనం. ఛందస్సు అన్నది వేదమునకు ఉన్నటువంటి ఉపాంగములలో ఒకటి. ఈ ఛందస్సు ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు దాన్ని ధారణ చేయడం తేలిక. గజ్జని ధారణ చేయడం చాలా కష్టం. శ్రీనివాస గజ్జి అంతా బట్టి బట్టి అన్నారనుకోండి, కష్టం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాననుకోండి, వెంటనే పట్టుకుంటుంది మిమ్మల్ని. ఛందోబద్ధమైన రచన ధారణకి ఉపయుక్తంగా ఉంటుంది. మీకు బట్టి పట్టడం అంటారు చూసారా, ఆ మాట వాడకూడదు. ధారణ చేయడానికి అంటే లోపల బాగా అట్టి పెట్టుకోవడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మరణకి తెచ్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. అది శ్లోకముల చేత మాత్రమే సాధ్యం. శంకర భాష్యం అందరికీ గుర్తుండాలని ఆయన చేసిన మహోపకారం శ్లోక రూపంలో మళ్ళీ ఆ భాష్యాన్ని ఇచ్చారు. విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కదానికే శంకరాచార్యులు వారు ఇందుకు ఇచ్చారు భాష్యం అన్న దానికి ఒకచోట శంకర విజయాల్లో ఒక మాట చెప్తారు. శంకరాచార్యులు వారు ఒకనకొకప్పుడు ఒక గ్రంథాలయం దగ్గర ఉన్నటువంటి అరుగు మీద కూర్చుని, నేను ఏదో ఒక పుస్తకానికి భాష్యం చేద్దాం అనుకుంటున్నానండి. 4 శిష్యుల్ని పిలిచారు, సురేశ్వరాచార్యుల వారిని, పద్మపాదాచార్యుల వారిని, హస్తామలకాచార్యుల వారిని, తోటకాచార్యుల వారిని పిలిచి 4 గ్రంథాలయంలోకి వెళ్ళి, మీరు 4 ఒక్కొక్క పుస్తకం తీసుకురండి, నాకు ఏ పుస్తకం మీద భాష్యం చెయ్యాలనిపిస్తే దాని మీద చేస్తానన్నారు. 4 వెళ్ళి ఈ పుస్తకము బాగుంది అని తీసినవి, 4 పట్టుకొచ్చినవి విష్ణు సహస్రనామ స్తోత్రాలు. 4 విష్ణు సహస్రనామ స్తోత్రం మీద వ్యాఖ్యానం వస్తే బాగుండునని అనిపించింది. శంకరులు అక్కడ పెట్టిన పుస్తకాలు తీసి చూశారు, 4 విష్ణు సహస్రం. శిష్యుల వంక చూసి నవ్వారు. 4 విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా తెచ్చారా అన్నారు. సరస్వతీదేవి ఆయన కళ్ళ ఎదుట సాక్షాత్కరించింది. సాక్షాత్కరించడం ఏమి, అసలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని శృంగేరిలో కూర్చోపెట్టిన ఘనత శంకర భగవత్పాదులది. ఆయన వెనక నడిచింది శారద శృంగేరి వరకు. కాబట్టి ఆయనకి పెద్ద విశేషమా సరస్వతీదేవి ఆయనకి సాక్షాత్కరించడం? ఆయన ఉన్న 32 ఆవిడ ఇన్ని మాటలు కనపడిందో, ఆయనకి సర్వజ్ఞపీఠం ఎక్కేటప్పుడు ప్రత్యక్షంగా వాదించింది ఆయనతో. ఆ సరస్వతీదేవి కనపడి, నాయన రాబోయేటటువంటి కలియుగం బాగా కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైనటువంటి సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమే, అది సంజీవని ఓషధి వంటిది. కాబట్టి ఈ నామస్తోత్రానికే నువ్వు వ్యాఖ్యానం చెయ్యాలి, భాష్యం రాయాలి, కాబట్టి దీనికే నువ్వు వ్రాయి అని అడిగింది. అమ్మా తల్లి సరస్వతి నువ్వే అడిగావు కాబట్టి నేను విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తున్నాను అని శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? విష్ణు సహస్రనామ స్తోత్రం రావడానికి ముందు ఈశ్వర శాసనం, ఈశ్వర శాసనం తర్వాత గురువుగారి అనుశాసనం. అది ఉద్ధరణకి హేతువు. ఎందుకంటే ఆచార్యుడు గురువు ఎప్పుడూ కూడా తన స్వంతంగా ఏదీ ప్రతిపాదన చెయ్యడు. నేను చెప్తున్నాను మీకు అని అసలు సరి అయిన గురువు తన బుద్ధికి తోచింది మాట్లాడడం. శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాడు గురువు తప్ప. అందుకు కదూ కృష్ణ భగవానుడు, తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడలగుండు బుధనితుండు అన్నాడు సాందీపని మహర్షి గురించి.
అటువంటి గురువు శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాడు తప్ప తన స్వంత బుద్ధికి పుట్టింది చెప్పడు. అందుకని ముందు ఈశ్వర ప్రోక్తమైన విషయము రావాలి, తర్వాత ఆచార్య ప్రోక్తమైన విషయము పైకి రావాలి. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొట్టమొదట వచ్చింది కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమునందే వచ్చింది భగవద్గీత. భగవద్గీత అన్నప్పుడే ఈశ్వర శాసనం, అది భగవద్గీత, ఈశ్వరుడు మాట్లాడాడు. మళ్ళీ అనుశాసనిక పర్వంలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా వచ్చినటువంటిది ఆచార్యుని యొక్క అనుశాసనం, భీష్ముని యొక్క అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం. లోకంలో ఒక మర్యాద ఉంది. ఏమిటా మర్యాద అంటే, దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తుంటాం. చచ్చిపోయే ముందు ఏ వ్యక్తి అయినా ఏదైనా చెప్తే అదే సత్యం. మిగిలినప్పుడు చెప్పింది సత్యమా అసత్యమా అంటే ఏమో చెప్పలేరు, కానీ చచ్చిపోయే ముందు ఏం చెప్పాడో అది పరమసత్యమో అని అంగీకరిస్తారు. సతీదేవిగా దేహత్యాగం చేస్తూ ఆవిడ ఓ మాట అంది, శివో శివో నహోద్వేష్టి శివం శివేతర అంది, భవో నహోద్వేష్టి శివం శివేతర అంది. ఒరే నువ్వు శివుణ్ణి ద్వేషిస్తే నీకు శుభం ఎలా వస్తుందిరా అంది దక్షుడితో పార్వతీదేవి. అమంగళం వచ్చిందా చచ్చిపోయాడా దక్షుడు? శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదుందో అది సత్యం. భీష్మాచార్యుల వారు శరీరత్యాగం చేసే ముందు ఇచ్చినటువంటి గొప్ప కానుక విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎందుకో తెలుసా అండి, ఆయన వంటి ఆచార్య పురుషుడు లోకంలో లేడు. మనకి మనుష్యులు ఋషులు అని రెండు తెగలు ఉంటాయి. మనుష్యులు ఋషులు ఒకటి కాదు. మనుష్యుడిగా పుట్టిన ఋషి, ఋషి మనుషుల జాతిలోకి తీసుకోరు శాస్త్రంలో, ఆయనకి వేరుగా తీసుకుంటారు. అందుకే ఋషికి తర్పణం ఉంటుంది, ఋషి తర్పణం అని ఇస్తారు. ఋషి మంత్రమునకు ద్రష్ట అయి ఉంటాడు, ఋషి సంతతి అంటారు. కానీ ఆచార్యుడిగా సమస్త మానవాళి చేత భీష్మాష్టమి నాడు తర్పణ పొందేటటువంటి ఏకైక వ్యక్తి భీష్మాచార్యుల వారొక్కరే. మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు భీష్మాష్టమి నాడు ఆయన పేరు చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో బోర్డు కూడా పెడుతుంటాం, అది ఆయనకి తర్పణ విడిచి పెడతారు. ఆయనకొక్కరికే అలా తర్పణ పుచ్చుకునేటటువంటి అధికారం ఉంది. అంటే ఎంతటి మహానుభావుడో చూడండి, కృష్ణ భగవానుడంతటి వాడు ఆచార్యుడైన భీష్ముడు శరీరం విడిచిపెట్టేస్తే శాస్త్రాన్ని అలా చెప్పేవాడిగా లేడు. అంత అలా చదువుకున్నాడు ఆయన శాస్త్రాన్ని, అలా చదువుకున్నాడు వేదాన్ని, అంత నమ్ముకున్నాడు, అంత అనుష్ఠించాడు. పైగా అందరు మనుష్యుల్లా చచ్చిపోవలసిన వాడు కాడు, అసలు చావు లేకుండా వరం ఉన్నవాడు, ధర్మం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడ్డవాడు, అది ఆయన త్యాగం. ఆయనకేం సర్వసైన్యాధిపత్యం ఉన్నవాడు. దుర్యోధనుడు మహాభారతంలో యుద్ధ ప్రారంభంలో అందరినీ పిలిచి చెప్పిన మాట ఏమిటో తెలిసా అండి, బాగా యుద్ధం చేయండి అని చెప్పలేదు, భీష్మాచార్యుల వారిని కాపు కాయండి అని చెప్పాడు. దుర్యోధనుడికి తెలుసు భీష్ముడు ఒక్కడు నిలబడితే పాండవులు కూడా నిలబడలేరు తెలుసు. ఎందుకని, అసలు చంపడం అన్న మాట లేదు, భీష్ముడిని చంపగలిగిన వాడు లేడు, నేను చచ్చిపోతానని భీష్ముడు అంటే చచ్చిపోతానంతే. సాధారణంగా లోకంలో చావు లేదనగానే అహంకారం ఉంటుంది. రాక్షసులందరూ నీకు ఇదిగో ఈ కారణానికి చావు లేదనగానే దేవలోకానికి పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్వచ్ఛంద మరణం వరం ఉండి నువ్వు కోరుకుంటేనే చావు వస్తుంది తప్ప నువ్వు కోరుకోకపోతే చావే రాదన్నా. ఇంకా 997 నామాలు ఉన్నాయి, మరి అవన్నీ పెట్టకుండా ఈ 3 నామాలే ఎందుకు అంటే, కే 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 ఇప్పుడు అనకండి, మీరు ఇంటికి వెళ్ళి చూడండి, టా టా కే కే అన్నప్పుడు కంఠంలోంచి వచ్చే ధ్వని వస్తుంది, నాలుక పైన తగిలితే వచ్చే ధ్వని వస్తుంది. ఒక సంవత్సరం పాటు కడుపు నిండేటట్టుగా కాకినాడలో మహాభారతం చెప్పుకుందాం అనుకుంటున్నాం అందుకే. కాబట్టి అదిగో ఆ శాంతి పర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు, విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని ఎదురుగుండా నిలబడినటువంటి కృష్ణ భగవానుణ్ణి ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ, ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి, ఇదే రేపు అందరూ భగవానుణ్ణి చేరుకోవడానికి మార్గం కావాలి, ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు, అందరూ నామని చెప్పచ్చు, కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని
కారణజన్ముడు, అష్టవసువులలో ఒకడైనటువంటి మహానుభావుడు, దీర్ఘాయుష్మంతుడు, వేద వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖరి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. కాబట్టి అది ఎంత సత్యమో, ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఎటువంటిదో, భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము. అందుకే ఈశ్వర శాసనం అయితే కా తప్ప ఆచార్య అనుశాసనము జరగనివ్వలేదు. అందుకని భీష్ముడు మొదట గీత అయితే తప్ప ఆయన చెప్పడు. గురువైనటువంటి వాడు ముందు ఈశ్వరుడు మాట్లాడినవేవో బాగా తెలుసుకుని, తాను వాటిని బాగా నమ్మి విశ్వసించి జీర్ణం చేసుకుని ఆచరించి తన శిష్యులతో ఎప్పుడు చెప్పినా వేదప్రోక్తమైన విషయాలు చెప్పాలి తప్ప తన పుర్రికి పుట్టినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి లోకం మీద రుద్దకూడదు. అలా చెప్పే అధికారం ఏ గురువుకి లేదు. ఒక్క శాస్త్రం చెప్పినదేదో, వేదం చెప్పినదేదో అది మాత్రమే ప్రమాణం అంతే తప్ప వేదము చెప్పనిది ఏదీ ప్రమాణం కాదు. వేదము అంటే ఈశ్వరుని యొక్క వాక్కు, అదే మనకి ప్రమాణం. కాబట్టి అదిగో అప్పుడు వచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్రం. అంత పరమపావనమైన విష్ణు సహస్రనామ స్తోత్రము కృష్ణుడు ఎదురుగుండా నిలబడి ఉండగా జగద్గురువైన కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ జగత్తుకి ఆచార్యుని వంటి స్థాయి పొందినటువంటి భీష్ముని నోటి వెంట మరణానికి ముందు వస్తే మరొక జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదుల చేత భాష్యాన్ని పొంది త్రివేణీ సంగమమైంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము అంటే పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణం చేసేది. ఎందుకు భీష్ముడు అటువంటి సహస్రనామ స్తోత్రం ఇచ్చాడో తెలుసా అండి? అది సమస్త జీవకోటిని ఉద్ధరించేది కాదు, ఒక్క మనుష్య ప్రాణినే ఉద్ధరిస్తుంది. ఎందువల్ల అంటారేమో మీరు, లోకంలో కొన్ని కొన్ని ఉంటాయి, అవి ఒక్క మనుష్య ప్రాణుల్ని ఉద్ధరించేవి కావు, సమస్త జీవకోటిని ఉద్ధరిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడతారు, కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని అన్ని దీపాల్లా వెలిగించి విడిచిపెట్టకూడదు. కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగిస్తే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః అనో శ్లోకం చెప్తారు. ఆ దీపపు కాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం క్రిములు, కీటకములు, మురుగు కాల్వలో ఉన్న పురుగులు కూడా ఆ రోజున మోక్షాన్ని పొందుతాయి. ఆ దీపపు కాంతి పడితే చాలదు, ఒక్క కార్తీక పౌర్ణమి నాడే ఇచ్చారు. అందుకే గుత్తి దీపాలన్నీ కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెడతారంటే ఇంట దీపం లేకుండా ఉండకూడదు, ఒకసారి కట్టి గృహప్రవేశం చేస్తే. మీరు ఏదైనా ఊరిడితే ఇంటి తాళాలు మీ ఇంటి పురోహితుడికి ఇచ్చి అయ్యా దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్పాలి. మీ నాన్నగారు ఇంట్లో ఉంటే వదిలేసెడతారా? ఇంటి పరిపాలకుడైన స్వామి పూజామందిరంలో ఉన్నాడు, తాళమీశలా వెళ్ళిపోతారు? అలా 365 రోజులు ఇల్లు ఉండిపోయిందేమో, ఆ దోషం పోవాలి కాబట్టి అలా దీపం లేకుండా ఇల్లు విడిచిపెట్టేసేది ఒక ప్రత్యేకమైన స్థితిలో వదులుతారు. ఎక్కువ నీళ్లు పోయకుండా మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పుచ్చుకుంటూ ఈ మూడు నామాలే చెప్తారు. జాగృతికి అధిదేవత అని చెప్పాను కదండి విష్ణువు, ఆ మాటలు మాట్లాడేవన్నీ మంగళప్రదములై ఉండాలి. అందుకే విష్ణువుకి సహస్రనామములున్న ద్వాదశ నామముల చేత ప్రఖ్యాతి. యథార్థమునకు మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా చూస్తే విష్ణువుకి ద్వాదశనామ ప్రశస్తి, 12 నామాలతోటే ఆయన ప్రఖ్యాతి వహిస్తాడు. అందుకే పూజ చేసేటటువంటి వాళ్ళకి సమయం లేకపోతే, ఆలస్యంగా నిద్రలేవమని కాదు, నిజంగా ఒత్తిడి ఉంటే 12 నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తయిపోతుంది, పంచసంఖ్యోపచారముల ఎందన్నారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, అంతే 12 నామాలే ఇచ్చారు. దామోదర తర్వాత చెప్పే సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వాటిని ద్వాదశ నామాల్లోకి తీసుకోలేరు యథార్థానికి. ఎందుకో తెలుసా అండి? అసలు ఆ ద్వాదశనామ వైభవం ఏమిటి? ద్వాదశ పుండ్రములను ఆ నామాలతోనే పెట్టుకుంటారు. వైష్ణవ సంప్రదాయమునందు ఉన్న వాళ్ళందరూ కూడా 12 నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద, ఒక్కొక్క అవయవం మీద ఊర్ధపుండ్రాల్ని ధరిస్తారు. ఆ ద్వాదశోర్ధపుండ్రములకు ఈ ద్వాదశ నామములకు ఒక పెద్ద సంబంధం ఉంటుంటుంది. ఈ ద్వాదశ నామముల యొక్క వ్యాఖ్యానము చేత మీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది. అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి 12 నామాలతో చెయ్యండి అంటారు. అదే గణపతికి అయితే 16 నామాలతో చేయాలి.
సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజ కన్నకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని అప్పటే చుణియాదపి. 16 నామాలైతే వినాయకుడికి, పరమేశ్వరుడికైతే 8. నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే, సమయం లేకపోతే 8 నామాలే చెప్పాలి శివుడివి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, కొద్ది ఇంకో 5 నిమిషాలు ఉంది. మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి. భవస్య దేవస్య పత్నే నమః, శర్వస్య దేవస్య పత్నే నమః, ఈశానస్య దేవస్య పత్నే నమః తిప్పేయాలి. ఇంకొక 3 నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటున్నానంటే భవస్య దేవస్య పుత్రే నమః అంతే, దీంతోనే మళ్ళీ తిప్పాలి. ఆ 8 మీదే శివుడికి. అందుకే భూరంభం చలలో నిలోంబర మహార్నాథో హిమాం సుప్పుమాం నిత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యైవ మూర్త్యష్టకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు. ఇందులో యథార్థమనకు అందరికీ సామాన్యంగా ఉండేది ఏది అంటే అష్టోత్తరం. సమయం లేదనుకోండి 108 నామాలతో పూజ చేస్తారు. 108 దాటారనుకోండి సమయం ఉంటే 1000. 109 కానీ, 112 కానీ, 327 కానీ, 776 కానీ ఎవరికి ఉండవు. ఉంటే 108 లేకపోతే 1000. ఏమంటే 108 తప్ప 109 గుర్తొచ్చిన వాడు లేడా? 107 గుర్తొచ్చి 108 గుర్తు రాకుండా ఉండిపోయిన వాడు లేడా? ఏం అన్ని అష్టోత్తరాలు ఎందుకు? లక్ష్మీ అష్టోత్తరం, గాయత్రి అష్టోత్తరం, శివాష్టోత్తరం, విష్ణాష్టోత్తరం, అన్ని అష్టోత్తరాలే, అన్ని 108 నామాలే. ఎందుకు 108 నామాలతోటే పూజ? మీతో మనవి చేశా, 108 రక్షణ హేతువు. అందుకు 108 సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది. ఒక్క గురువు గారైతేనే 116. మన వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు 116 రూపాయలు ఇస్తుంటారు. 116లు పెట్టండి అని రూపాయి ఉందా అని 2 రూపాయలు ఉంది లేరా అన్నారు అనుకోండి, అబ్బే చివర 7 వచ్చింది అంటారు. అన్ని మొహం 7 కొండలు, అదేంటి దాటవలసినవి 7 చక్రాలు, ఉన్నవేమో 7 పొరలు, 7 ధాతువులు, అన్నీ 7 అంక మీద ఉంటే వీడి నిత్యం ఏడిచేవాడే, వీడికి ఇంతోటిది 7 అంక మాత్రం పెద్ద దోషం వచ్చేసినట్టు మాట్లాడతాడు. 116లు ఇస్తానని అంటాడు. 116లు ఇవ్వకూడదు. 116లు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒక్క గురువు గారికే 116లు ఇస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు 108 శివనామాలు, 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి 8 శివనామాలు కలుపుతారు. సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి అని పుచ్చుకోరు కాబట్టి 108 శివనామములు కలిపి 116 నామములతో కట్నం ఇస్తారంటే 116 నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే 116 ఒక్క గురువు గారికే చెల్లుతుంది లోకంలో. మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం. ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గర నుంచి మాట్లాడింది. కాబట్టి అదిగో 108 ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది, విష్ణువుకి సహస్రం ఉంది. ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి 27 నక్షత్రములలో పుడుతుంది. మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి, ఏ తిథి నాడు పుట్టాడండి అన్నదానికన్నా బలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతారు. ఓ బలానా నక్షత్రంలో పుట్టాడా, అదృష్టవంతుడు, వాయి శాంతి లేదు, ఏమీ లేదు, చాలా మంచి నక్షత్రం అంటారు. గుండాల శాంతి చేయాలని అన్నారనుకోండి, అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ. కానీ అది అదృష్టం. వాడు పుట్టగానే ఈశ్వరకర్మ చేసి హవిష్యిస్తున్నాడు, పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగాను. కాబట్టి ఈ లోకంలో పుట్టేటటువంటి ప్రాణులన్నీ కూడా 27 నక్షత్రాల్లోనే పుడతాయి. పుట్టడానికి ఇంకా 28వ నక్షత్రం లేదు. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. 108 పాదాలలోనే కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, గేది పుట్టినా, మా ఇంట్లో ఆవు పుట్టినా, ఆవుకి దూడ పుట్టినా, నాకు కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా. కాబట్టి నేను సంతోషంగా ఉండడం అంటే నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, మా ఇంట్లో ఉన్న ఆవు సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో కుక్క సంతోషంగా ఉండాలి. శం ద్విపదే, శం చతుష్పదే, 4 కాళ్ళున్నవి, 2 కాళ్ళున్నవన్నీ సంతోషంగా ఉండాలి. అన్నీ సంతోషంగా ఉండాలంటే 27 × 4 108 పాదములలో పుట్టిన సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంతేగాని మా ప్రసాదాలు పుచ్చుకున్న వాళ్లే సంతోషంగా ఉండాలన్నా మనం. సర్వే జనాః సుఖినో భవంతు. 108 నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణికోటి బాగుండాలంటే 108 నామములతో ఈశ్వరుణ్ణి అర్చన చెయ్యి. 108 నామములు చెప్పు, నువ్వు బాగుండడం కాదు అందరూ బాగుంటారు.
అందరూ బాగుంటే నాకు బాగుంటుందను, అది విశాల హృదయం. కాబట్టి 108 నామాలు. తప్పితే సహస్రం. సహస్రం అంటే అనంతం. ఇక సహస్రం చెప్పాడు అంటే అనంతం అన్నమాట. ఆయన యొక్క శక్తి చెప్పేటప్పుడు పరవశించిపోయాడని గుర్తు. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు, మిగిలినవి ముద్దు పేర్లు ఎవరికైనా. లౌకిక నామ్న అని ఉంటుంది, నామకరణం చేసేటప్పుడు మూడుగా రాస్తారు. మూడుగా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నామము, ఆ లౌకిక నామ్న అన్న దగ్గర మాత్రం తల్లిదండ్రులను అడుగుతారు ఏ పేరు పెట్టారని. నిజానికి తల్లిదండ్రులు పెట్టకూడదు పేరు. తల్లిదండ్రుల యొక్క తండ్రి యొక్క తండ్రి, తాతగారు బ్రతికుంటే తాతగారిని అడగాలి, తాతగారు లేకపోతే తాతగారు కూడా మర్యాదస్తుడైతే గురువుగారిని అడగాలి. గురువుగారు చేస్తారు నామకరణం. ఎందుకో తెలుసా అండి, గురువుగారు చేసిన నామకరణం వ్యక్తి వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతాడేమో, శరీరం వెళ్ళిపోతుందేమో, కానీ ఆదర్శవంతుడై కీర్తివంతుడై ఉండిపోతాడు. వశిష్ఠ మహర్షి పెట్టారు రామచంద్రమూర్తికి పేరు. రామచంద్రమూర్తి మూడు లోకములలో ఉన్న వాళ్ళందరినీ చూశారో లేదో, రామనామం మాత్రం యుగాలు మారిపోయినా తరింపజేస్తోంది. ఆ నామం అంత గొప్పది ఎందుకైందంటే వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేస్తే ఏమొచ్చింది అంటే మనందరం తరించే అవకాశం వచ్చింది, రామనామం వచ్చింది. ఎవరు పెట్టారు, గురువుగారు పెట్టారు కాబట్టి. లేకలేక పుట్టిన కొడుకు నేనే పెట్టుకుంటాను బుస్సో తుస్సో అని దశరథ మహారాజు గారు అని ఉంటే ఇవాళ రామచంద్రమూర్తి నామం చెప్పుకోమని మనం చెప్పాం. రామనామం తారకనామం. తారకము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి, మోక్షం ఇచ్చేస్తుంది. అంత్యకాలమునందు శరీరం పడిపోయేటప్పుడు ఆ నామాన్ని పలకగలిగితే ఆ పలికిన వాడు ఎవరుంటాడో వాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడు. అటువంటి శక్తివంతమైన నామము ఈ లోకం మీద మొత్తం మీద ఉన్నది రామనామం ఒక్కటే. విష్ణు అన్నా కూడా తారకం కాదు, నారాయణ తారకం కాదు, రామ తారకం. రామ దాటితే ప్రణవం ఒక్కటే తారకం. ప్రణవము అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు చెప్పరు. నేను నా కులదేవత పార్వతీ పరమేశ్వరుడు కావచ్చు, కానీ తారకం మాత్రం రామనామమే, రాముడే. రామచంద్రమూర్తి నామమే తారకనామం. వశిష్ఠుడు పెట్టాడు ఆ నామాన్ని. రామ అంటూ ఎవడు వెళ్ళిపోయాడో వాడు తిరిగి రాడి. ఆ నామానికి ఉన్న శక్తి అటువంటిదండి, దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, గుంటూరులో రామనామక్షేత్రం అని ఉంది ఇప్పటికీ. మీరు ఎప్పుడైనా గుంటూరు వెడితే చూడొచ్చు, ఆ రామనామక్షేత్రంలో ఒకనకొకప్పుడు రాగం పిచ్చయ్యదాస్ గారని ఉండేవారు. ఆయనకి ఇంకా ఎంత నామం అంటే, నిద్రలో కూడా ఆయన పెదవులు తిరుగుతూ ఉండేవి, రామ 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 రామని. ఆయనకి రామనామం మీద ఎంత వ్యామోహం అంటే, పుట్టిన దాదిగా ఆయన పెళ్లి జరుగుతున్నప్పుడు ఆడపెళ్లి వారిని ఆయన ఒక విషయం అడిగారు వాళ్ళ నాన్నగారిని, మీరు చెప్పిన పిల్లనే నేను చేసుకుంటాను, కానీ నాకు ఒక్కటే, నాకు మంగళ వాయిద్యాలు వద్దు. పందిరి వేసినప్పుడు తోరణాలు మామిడి తోరణాలు వద్దు. రామనామాన్ని రాసిన కాగితాలు తోరణాలుగా కట్టండి. కొంతమంది రామభక్తుల్ని తీసుకొచ్చి ఓ పక్కన కూర్చోబెట్టి నేను తాళి కట్టేటప్పుడు మంగళ వాయిద్యానికి బదులుగా రామనామం చెప్పించండి, శ్రీరామ 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 అని అరుస్తున్నప్పుడు నేను తాళి కడతానన్నారు. ఆయన జీవితం అంతా రామనామం. ఆయన ఒకప్పుడు రామకోటి పూర్తి చేశారు. పూర్తి చేసి ఒక బండిలో పెట్టుకుని రామనామం పుస్తకాలు ఉన్న చోట తాను బండిలో కూర్చుంటే రామనామం పక్కన తాను కూర్చున్నట్టు అవుతుందని గుంటూరు నుంచి భద్రాచలం వరకు రాత్రి అడవిలో కాగడాలు పట్టుకుని ఒక 15-20 మంది కలిసి రామనామం చెప్పుకుంటూ తీసుకెళ్లారు. తీసుకెళ్లి భద్రాచలం పురవీధులన్నీ ఆ బండిని ఊరేగింపు చేసి రామనామం పట్టుకెళ్ళి తెల్లవారితే శ్రీరామనవమి, అష్టమి నాడు పట్టుకెళ్లి రామాలయంలో సమర్పణం చేశారు. ప్రధాన అర్చక స్వామి అన్నారు, ఇవాళ అష్టమి, రేపు నవమి, శ్రీరామనవమి, అందులో భద్రాచలం. రాగం పిచ్చేదాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. బోధేంద్ర స్వాముల వారు ఎంత నామం ప్రచారం చేశారో, రాగం పిచ్చయ్య గారు శ్రీరామనామాన్ని అంత ప్రచారం చేశారు. కాబట్టి అయ్యా రేపు ఇవ్వండి శ్రీరామనవమి అన్నారు. ఆయన అన్నారు, ఏమో రాముడు ఇచ్చేయమంటున్నాడు నన్ను ఎందుకో, కాబట్టి ఇచ్చేస్తానన్నారు. పుచ్చేసుకున్నారు. ఆయన ఆ రోజు రాత్రి తెల్లవారితే శ్రీరామనవమి, తెల్లవారితే శ్రీరామనవమి మహానుభావుడైన రామచంద్రమూర్తి పుట్టినరోజు తెల్లవారితే రాముడు పుడుతున్నాడంటే నాకు నిద్ర ఏమొస్తుందయ్యా, అందరం రామనామం చెప్దామన్నారు. అదే పనిగా రామనామం చెప్పి పరవశించిపోతున్నారు ఆయన. రాత్రి 1 గంట అయింది, ఆయన రామనామం చెప్తూ పారవశ్యంగా భద్రాచలం ఆలయం కింద ఉన్నటువంటి మఠంలో ఉన్నారు. ఆయన
ఆలయ శిఖరం వంక చూస్తుండగా ఆయనకి రామదర్శనం అవుతుంటే ఆ రామచంద్ర ప్రభువుని చూస్తూ ఆనందోద్వేగంలో శరీరంలోంచి ప్రాణం ఉత్క్రమణం అయిపోయింది. ఆఖరికి ఆయన పార్థివ శరీరం ఉన్నంతసేపు కూడా ఎవరు ఏడవల, రామనామం చెప్తూనే ఉంచి శ్రీరామనవమి నాడు రాగం పిచ్చేదాస్ గారు భద్రాచలంలో శరీరం విడిచిపెట్టారని సీతారామ కళ్యాణానికి వచ్చిన కొన్ని వేల మంది గోదావరి ఒడ్డున నిలబడి రామనామం చెప్తుండగా ఆయన శరీరాన్ని కాల్చేశారు. రామనామంతో పుట్టాడు, రామనామంతో వెళ్ళిపోయాడు. రామదర్శనం చేసుకుని నామం ఉత్తినై పోతుందని మీరు అనుకోకండి, నామము కాపాడి తీరుతుంది. అందుకు ఇచ్చాడు భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. పరమపావనమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రం అంటే. విష్ణు సహస్రం గురించి చెప్పడం అంటే అదొక పారవశ్యం, అది ఎంతసేపు చెప్తే అవుతుంది. ఇప్పుడు 8:30 అయిపోయింది టైం, కాబట్టి ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేసేస్తాను. నామము యొక్క వైభవం అంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించి భాగవతంలో అజామిళోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం. ఇప్పుడు నేను ఆ అజామిళోపాఖ్యానం అంతా చెప్పగలిగినంత సమయం లేదు, కానీ అందులో బ్రతికున్నంత కాలము ఎంత పెద్ద తప్పులు చెయ్యాలో అన్ని తప్పులు చేసి చిట్ట చివర తన కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది. ఆఖరి కొడుకు మీద ఉండిపోయి యమదూతలు వచ్చి ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు. ఉగ్గడించేస్తున్నప్పుడు ఆయన నారాయణ 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 అని కొడుకుని పిలిచాడు. ప్రాణం పోయేటప్పుడు నారాయణ 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 అన్నాడు కాబట్టి విష్ణుదూతలు వచ్చారు. వచ్చి యమదూతలను ఒక్క తోపు తోహేశాడు. వాళ్ళన్నారు, వీడు బతికున్నంత కాలం తప్పులు చేశాడు. ఇంట సౌందర్యవతి అనుకూలవతి అయిన భార్య ఉండగా ఆమెను విడిచిపెట్టి ఒక దుర్మార్గురాలితో తిరిగాడు. 10 మంది బిడ్డల్ని కన్నాడు. కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా తోషేశాడు. వేదం చదువుకున్నవాడు దొంగతనాలు చేశాడు, కళ్ళు తాగాడు. ఇంతటి నీచుడికి చిట్ట చివరిలో మేము వచ్చి యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారం తీసుకెడుతుంటే నారాయణ అన్నాడని మీరు వచ్చి మమ్మల్ని తోసేస్తారా అంటే వాళ్ళన్నారు, తెలిసి తాగినా తెలియక తాగినా విషం విషమే, అమృతం అమృతమే, ఓషధి ఓషధియే. కడుపు నొప్పిగా ఉంది, డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు. టాబ్లెట్లో ఏముంది, నాలో ఏముంది, క్రిములు, ఇది ఎలా చంపుతుంది అని తెలియక్కర్లేదు. టాబ్లెట్ వేసుకుంటే జబ్బు తగ్గుతుంది. అలాగే ఎన్ని పాపములు చేసినా వీడు చిట్ట చివర నారాయణ అన్నాడు కాబట్టి, నారాయణ అన్నాడు కాబట్టి వీడి పాపరాశి కాలిపోయింది అని వాళ్ళు ఒక మాట చెప్పారు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేలినైన, మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన, తమలనయను తలుప కలుషహరము, తీర్పు చెప్పారు విష్ణుదూతలు ఆ రోజున. ఎలా పిలిచాడు అన్నది కూడా కాదు, ఎలా ఏ కోరికతో పిలవనివ్వండి, ఆ పిలిచినప్పుడు కేవలం ఒక బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన. పిల్లలకి భగవంతుని యొక్క పేర్లు పెట్టుకోవడం అందుకొచ్చింది. ఆ పేరుతో పిలుస్తుంటే భగవన్నామాన్ని ఉచ్చరించిన ఫలితం పడుతుంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏదో ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం అనో, ఏదో హాస్యానికో ఆడుకుంటూనో ఇది రాముడి పార్టీ ఇది కృష్ణుడి పార్టీ అలా పేర్లు పెట్టుకున్నారు, లేకపోతే నువ్వు రాముడు నేను కృష్ణుడు అని పేర్లు పెట్టుకున్నారు. పూర్వం నాకు తెలిసి మా చిన్నతనంలో నేను ఏలూరులో ఉన్న రోజుల్లో ఆ ఎద్దులకి వాటికి కూడా భగవత్ సంబంధమైన పేర్లే పెట్టేవారు. ఇప్పటికీ మా కాకినాడ అయ్యప్ప స్వామి గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నిటికీ భగవత్ సంబంధమైన పేర్లే. ఒక ఆవిడ పేరు శ్రీకరి, ఒక ఆవిడ పేరు శారద, ఇలాగే ఉన్నాయి పేర్లు, అలాగే పిలుస్తుంటారు వాటిని. కాబట్టి ఎద్దుల్ని కూడా ఒరే రాముడో కృష్ణుడో రెండు అనేవారు. ఎందుకు అంటే ఎద్దుకు తెలుస్తుందా అంటే తెలిసేది, రాముడో అని పిలిస్తే ఇలా చూసేది. అది అలవాటు పడింది. ఈయన 10 మాటలు రాముడో అని ఎద్దుల్ని పిలిచి ఒరే రాముడో నడవాలి గబగబా అనేవాడు. ఒరే రాముడు అని ఏ కారణానికి పిలిచినయా, మిగుల గేలినైనా, విశ్రామ కేలినైనా, ఆడుకోవడానికో ఇంకో దానికో లేకపోతే హాస్యం ఆడడానికైనా సరే భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పద్య గద్య గీత భావార్థములనైన. ఒక పద్యం చదివితే, ఒక పద్యాన్ని రచన చేస్తే భగవత్ సంబంధం ఉండాలి. భగవత్ సంబంధం లేని వర్ణన పనికిమాలిన వర్ణన. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సదస్ఫూర్తి విలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యి శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు పోతన గారు. భగవన్నామము చెప్పని కావ్యం ఎంత గొప్ప అర్థములతో కూడుకుని పదకుంభనంతో ఉన్నది, పనికిమాలిన కావ్యమే.
తద్దినాలు పెట్టేరేవుకొచ్చే కాకులు వచ్చినట్టు పనికి మాలిన వాళ్ళ పుస్తకాలు చదువుతారేమో కానీ మానస సరోవరానికి హంసలు వచ్చినట్టు భగవత్ సంబంధం ఉన్న గ్రంథములను మాత్రమే పెద్దలైన వారు చదువుతారు. కాబట్టి భగవత్ సంబంధము గ్రంథమునకు ఉండాలి. అందుకే ఎప్పుడు చెప్పాలి భగవన్నామము అని అడిగారు. అడిగితే అజామీలోపాఖ్యానంలో విష్ణు దూతలు చెప్పారు. ఎప్పుడు చెప్పచ్చో తెలుసా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొనిరేని చూడరు అక్కాలుని, పొందరు యతనావితతలును. ఎప్పుడెప్పుడు చెప్పచ్చు అంటే కూలిన చోట. అలా నడుస్తూ నడుస్తూ ఎదురుదెబ్బ తగిలి పడిపోయాడు. పడిపోయి శివశివ అన్నాడు, రామరామ అన్నాడు, గోవింద అన్నాడు, అప్పా నారాయణ ఎంత బాధపడ్డానయ్యా అన్నాడు. కూలిన చోట పుణ్యం వచ్చింది. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, ఎవరో వచ్చి లాగి లెంపకాయ కొట్టాడు. నారాయణ అన్నాడు, మహాపుణ్యం పడింది వాడి ఖాతాలో. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు సంధియందు ఎవడు ఏది మాట్లాడతాడో దాన్ని పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు. తెలుసా అండి, అదో పెద్ద విచిత్రం శాస్త్రంలో. అది ఎంతో అత్యవసాయం ఉన్న వాళ్ళకి తప్ప నిద్రలోనూ సంధియందు ఈశ్వర నామము రాదు. నృసింహభారతీ స్వామి వారిని శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు. తెల్లవారితే ఆయన శరీరం విడిచిపెడతారు. రాత్రి పడుకుంటూ గోకర్ణం వెళ్ళాలనుకున్నాను రా, వెళ్ళలేకపోతున్నాను, ఒళ్ళు జ్వరగ్రస్తమైందన్నారు. 82 బతికారు ఆయన. 20 ఏట సన్యాసం తీసుకున్నారు. 62 సంవత్సరముల వయస్సు మొత్తం మీద ఒక్కరోజు ఆయన చంద్రమౌళీశ్వర ఆరాధన చేయకుండా ఉండలేదు. ఆయనకి మహాజ్వరం వచ్చింది ఆ రోజు రాత్రి. ఆయన పడుకున్నారు. పడుకుని మహాజ్వరాదులన్ ప్రీలిన చోట జ్వరంలో అరిచారు. నన్ను గోకర్ణంలో మహాబలేశ్వరుడు పిలుస్తున్నాడు రా రమ్మని, ఆయన దర్శనానికి వెళ్ళాలి, బోయిల్ని పల్లకి సిద్ధం చేయమనండి, మేనా సిద్ధం చేయమనండి, బ్రాహ్మణులు వచ్చారా, అర్చకులు వచ్చారా గోకర్ణం నుంచి అన్నారు. అయ్యో జ్వరంలో అరుస్తున్నారు పీఠాధిపతులు అనుకున్నారు. ఖచ్చితంగా 2 గంటలు పోయిన తర్వాత మళ్ళీ అరిచారు. ఒరే మన బోయిలు ఎంత బలాక్షులు, నన్ను బ్రాహ్మణులు పరిగెడుతుండగా నాతో నడవలేక గోకర్ణం తీసుకెళ్లి మహాబలేశ్వరుడి అభిషేకం చేయించి తీసుకొచ్చారు, వాళ్ళకి కానుకలు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత ఇక మాట్లాడలేదు, ప్రాణం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే విచిత్రం ఏం జరిగిందో తెలుసా అండి? మరునాడు గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర దేవస్థానం తాలూకా ప్రధాన అర్చకుడు శివాలయానికి సంబంధించిన ప్రసాదపు తట్ట పట్టుకుని వచ్చాడు. శృంగేరి పీఠం బయట అడిగారు, ఏమిటి ఇలా వచ్చారు మీరని అడిగారు. ఇంకా తెల్లవారుజామున వదిలిపెట్టారు నృసింహభారతి శరీరాన్ని. ఏమిటి ఇలా వచ్చారన్నారు. రాత్రి నేను నిద్రపోతుండగా విచిత్రం జరిగింది, నృసింహభారతీ స్వామి వారు మేనాలో వచ్చారు మహాబలేశ్వరుడి దేవాలయానికి. 2 గంటల పాటు ఉండి మహాబలేశ్వరుణ్ణి అభిషేకం చేశారు. అభిషేకం చేసి తీర్థం పుచ్చుకుని నన్ను పిలిచి, నాయనా ఇంత గొప్ప క్షేత్రానికి నువ్వు ప్రధానార్చకుడవు, దేవాలయాన్ని జాగ్రత్తగా చూసుకోవని చెప్పి మేనా ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన నాకు అలా కనపడ్డారు వచ్చినట్టుగాను, అందుకని ప్రసాదం పట్టుకొచ్చానన్నారు. ఇక్కడ ఆయన మహాజ్వరమునందు ఎప్పుడా మాటలన్నారో ఆ 2 గంటలే అక్కడ కూడా ఆయన మహాబలేశ్వరుడి దగ్గర కనపడ్డారు. అంటే మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, ఆ జ్వరంలో కూడా అలా మాట్లాడాలి అంటే అసలు ఒంట్లో ఓపికన్నప్పుడు భగవన్నామాన్ని ఎంత పట్టుకున్నవాడై ఉండాలి. మహాజ్వరాదులన్ పేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఇలా నడిచి వెడుతున్నాడు, పాము వచ్చేస్తోంది, ఆగిపోయాడు, ఇలా పడగెత్తింది, చూశాడు, ఓహ్ అని దాని వంక చూసి శివశివ శివశివ అంటునో, నారాయణ నారాయణ గోవింద అంటూనో అలా చూశారు. జరిగిందండి యథార్థంగా. ఆనందాబ్ధిలో ఓలలాడేటటువంటి బ్రహ్మాదులు పొందే ఆనందం ఎటువంటిది ఉంటుందో అటువంటి ఆనందమును పొందగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అదృష్టమును పంచగలిగినటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క నామములు. కాబట్టి అవి సామాన్యమైనవి కావు. భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనములు హరినామ కీర్తనములు. అటువంటి బ్రాహ్మీమయ వ్యక్తిగా నిలబడగలిగినటువంటి స్థితిని, అటువంటి జ్ఞానమును విష్ణు సహస్రనామం అందిస్తుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకునేటటువంటి వ్యక్తితో స్నేహం ఉంటే చాలు. ఎందుకో తెలుసా అండి? హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్య ధనముల మూటలు. వరముక్తికాంతా పూదోటలు అరిషడ్వర్గములు తొరని బలమగు కోటలు. అవి
ఎవరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని తలుచుకుని పొంగిపోయి పరవశంతో విష్ణునామాన్ని చెప్తాడో అటువంటి వ్యక్తితో స్నేహం ఉండి ఆయన పరవశంతో ఆ నామం చెప్తున్నప్పుడు పక్కన కూర్చుని విన్నా కూడా హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్యధనముల మూటలు, తరిగిపోనటువంటి పుణ్యధనముల మూటలు అవి. అవి వరముక్తి కాంతా పూతోటలు, అవి ముక్తికాంత ఆడుకునే పూతోట. అవి అరిషడ్వర్గములు దూరని బలమగు కోటలు. అరిషడ్వర్గములు కామక్రోధలోభముల మోహమాశ్చర్యములు అనేటటువంటి అరిషడ్వర్గములు ప్రవేశించలేని బలవత్తరమైన కోటలు శ్రీ మహావిష్ణువు యొక్క నామములు. అందుకే ఏదో చచ్చిపోయే ముందు నామం చెప్తే శ్రీ అజామీరుడు ఉద్ధరింపబడ్డాడు కదండి, మేము కూడా అలా చెప్తామండి అంటే అది సాధ్యమయ్యే విషయమా? భాగవతంలో పోతన గారు ఒక చోట మాట అంటారు, ధృతి తప్పిన దరి పూర్వపుణ్యవశమున కాక ఎట్లు చేరు కేశవుడు మదిన్. మితిలేని జగతి కొలిచిన శ్రీ మహావిష్ణువు మదిలోపల అణిగి ఉండెడువాడే. ఈ జగత్తంతా నిండిపోయిన పరమాత్మ ఈ చిన్ని గుండెల్లో దూరుతాడా? స్పృహ ఉండగా చెప్పలేని వాడివి, స్పృహ తప్పిపోయిన తర్వాత చెప్తావా? ప్రాణోత్క్రమణం అవుతుంటే చెప్తావా? నువ్వు ఇప్పటి నుంచి నామాన్ని బాగా అలవాటు చేసుకుంటే తలుపు సందులో పడ్డప్పుడు కూడా విష్ణునామం చెప్పడం నీకు అలవాటైతే ప్రాణోత్క్రమణంలో కూడా భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. కాబట్టి అలా వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ నామం చెప్పుకోవడంలో వస్తుంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ప్రారంభంలో పీఠిక ఎందుకు ఒక మాట రాస్తారు. ఏం చెప్పారంటే అందులో కృతయుగంలో అయితే తపోధ్యానములు, త్రేతాయుగంలో అయితే యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరయుగంలో అయితే విశేషార్చన, కలియుగమునందైతే భగవన్నామ సంకీర్తన ఉద్ధరించేస్తారు. కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు నిలబెట్టలేరు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలు ఉద్ధరిస్తుంది. చచ్చిపోయే ముందు చెప్పుకుంటానంటే అనకూడదు, అప్పుడు చెప్పగలవా? ఉత్తప్పుడు లేని అలవాటు అప్పుడు వస్తుందా? రాదు. కాబట్టి ఒంట్లో ఓపికన్నాళ్ళు, స్పృహ ఉన్నన్నాళ్ళు, తెలివి ఉన్నన్నాళ్ళు, కష్టంలో సుఖంలో ఆయన నామమే చెప్పడం అలవాటైతే ప్రాణోత్క్రమణ సమయంలో గరుడ పురాణంలో లక్షతేళ్లు గరిచిన బాధ కలుగుతుందంటారు. ఆ బాధలో కూడా భగవన్నామమే చెప్పగలిగినటువంటి ధృతి పొందితే దాని వలన నీ పాపరాశి ధ్వంసమై శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటావు. అందుకే పెద్దలు ఒక మాట అంటుంటారు, నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటారు. నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వు నమస్కారం పుచ్చుకోకు అని. అందుకే పెద్దలైన వారు ఎవరైనా సరే నమస్కారం చేస్తే జగద్గురు స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా నారాయణ 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 అంటారు. నిలబెట్టేవాడు, సృష్టించినవాడు, పెంచినవాడు, పోషించినవాడు, తుంచినవాడు వాడే. కాబట్టి వాడికి వెళ్ళిపోవాలి, వాడు తీర్చాలి ఏ కోరికైనా. కాబట్టి ఆయనకి పంపాలి, ఎవరు నమస్కారం చేసినా నారాయణ 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 ఇది శం, అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేకాని నువ్వు బుక్ చేసుకున్నవన్నీ నువ్వేదో ఉద్ధరించేస్తాననుకోకూడదు, ఆ ఆర్తిని వాళ్ళకి చెప్పి నమస్కారాలు అక్కడికి పంపించమని చెప్తారు. అటువంటి భగవంతుని యొక్క నామములు బతికున్నంత కాలం చెప్పుకోవాలని ఎంత బెంగపడ్డారో తెలుసా అండి? బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహచతక కర్త. ఈశ్వర, బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. బతికున్నన్నాళ్ళు చెప్తాను, కానీ చచ్చిపోయేటప్పుడు ఆ యమదూతలు ముగ్గురు వస్తారంటారు శాస్త్రంలో. ముగ్గురు వచ్చి భయంకరంగా తాళ్ళు వేస్తే జీవుడు దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే వాణ్ణి తొక్కి నొక్కి పెట్టడం కోసమని దొంగని పట్టుకోవడానికి ఓ గదిలోకి పెట్టి తలుపులేచినట్టు కపము వాతము పైచ్యము ప్రకోపించి నొక్కేస్తుంటాయి. కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు ఉనికిపోతూ కొడుకు అరుస్తుంటే వినపడక, నోట్లో తులసి నీళ్లు పోస్తే గుటక పడక, మంచం నుంచి దింపేస్తుంటే హడిలిపోయి ముగ్గురు మీద పడిపోతుంటే ఆనాడు హడిలిపోయి కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో. అప్పుడు పిలుస్తానా? ఈశ్వరా పిలవలేనేమో, కాబట్టి ఇప్పుడే ఆర్తితో పిలుస్తున్నాను. నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు ఇప్పుడే పిలుస్తున్నాను నారాయణ 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 అని చెవినిడవయ్యభూషణ వికాస. బాగా చెవి ఇలా పెట్టి విను,
వీడు అన్నాడు నారాయణ 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 అన్నాడు అని నన్ను ఉద్ధరించు, ఆ సమయంలో కూడా నాతో చెప్పించు, చెప్పించి నన్ను నీలో కలుపుకో అని ఏడిచాడు నృసింహచతక కర్త నామం తన నోటి వెంట పలకాలి అని. కాబట్టి నీలమేఘశ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసి నిమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు, నీ కటాక్షమే మాకు అనేక ధనము, నీ నీతి కీర్తనల్లఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర విదిత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాకేమీ అక్కర్లేదు విష్ణు సంబంధం తప్పన్నాడే. ఎంత చెప్పుకున్నాడో, ఎంత ఆర్తితో చెప్పుకున్నాడో తెలుసా అండి. ఏమో బతికున్నన్నాళ్ళు చెప్తున్నాను కానీ ఆ ప్రాణముల్పోయిడి వేళ పలకగలనో శ్రమచేత పలుకలేను, నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత, ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత బెంగ పెట్టుకున్నాడో, మూడేసి మాటలు పడిపోయిందంటే పద్యంలో. నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత అని అంత ఆర్తితో చెప్పుకున్నాడు. ఆ నామం పలకాలని అంత ఆర్తి పొందారు. అంత గొప్ప సేవ చేసుకున్న రామదాసు గారు ఆయన అడిగింది ఒక్కటే అడిగాడు రామచంద్రమూర్తిని, హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగి నహల్యకున్ ద్రుపదకన్యకు ఆర్తి హరించు తుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదుదిక్పపై నిరంతరము నటింపచేయుమి కదా చరది కరుణాపయోనిధి. స్వామి నాకేమీ అక్కర్లేదు, నా నాలుక మీద ఆగకుండా ఎప్పుడు రామనామం నర్తింపచేయవయా అని అడిగాడు. అంతగా శివానుగ్రహాన్ని నోచుకున్నటువంటి దూర్జటి ఏదీ అడగలేదు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాష నొల్లాసకిన్, శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర ఆ శివనామము బతికున్నంతకాలం కావాలి, చచ్చిపోయేటప్పుడు కావాలి, కాబట్టి శివా నీ నామము నా నాలుక మీద నర్తింపచెయ్యని దూర్జటి అడిగాడు. అడిగిన వాళ్ళందరూ భగవన్ నామాన్ని నర్తింపచెయ్యమని అడిగారు. రామా నీ నామం ఎంత రుచిరా, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచాదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అని అడిగారు. బాహ్యంలో కమ్మతనాన్ని చెప్పడం కాదు, భగవన్ నామం చెప్పి చెప్పి భగవన్ నామం రుచికి లౌల్యమును పొందాలి నాలిక, అట్లాంటి రుచి కావాలి నాకు ఆ రామనామం చెప్పడంలో అని అడిగారు. కాబట్టి మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఆ భగవన్నామం చెప్పుకోవాలి చెప్పుకోవాలి చెప్పుకోవాలి, అంత ఆర్తి పొందారు. యమధర్మరాజు గారు యమదూతలందరినీ పిలిచి సభ పెట్టి ఒకనాడు శాసనం చేశాడు. ఏమని చెప్పాడో తెలుసండి ఆయన, ఒరే వాడు ఎంత పాపాత్ముడైనా మీరు వెళ్ళేటప్పటికి వాడు కాని విష్ణునామం చెప్తుంటే వాడిని వదిలేసి వచ్చేసేయండి, వాడిని విష్ణుదూతలు తీసుకెడతారు, మీకు ఇంకా అవకాశం ఉంటే చిగురు టాకుతో వాడి అరికాలుకున్న మట్టి పట్టండి చల్లుకుందాం కిరీటాల మీద. ఎవరిని తీసుకొస్తారో తెలుసా, వాణ్ణే కాదు, ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి, ఎకసక్కమునకైన ఇందిరారమణులని పేరు పలకని దుర్భాషితులను. పరిహాసానికైనా సరే శ్రీమన్నారాయణుని పేరు పలకని దుర్మార్గులు ఉంటారే వాళ్ళని తీసుకురండి. అలాగే కలలోనైనా ఆ శ్రీకాంతుని పాద సత్పద్మములను చూడని కర్మరతుల, కలలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవిందములను చూడని దరిద్రుడు ఉంటాడే వాణ్ణి తీసుకురండి. మూడవది, నవ్వులకైన కృష్ణుని కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రవణులను. చిన్ని కృష్ణుడి లీలలు వింటుంటే ఎంత సరదాగా ఉంటాయో, ఏమిటండి అవన్నీ అని ఇలా చెవి పెట్టి కృష్ణలీలలు కూడా వినలేని దౌర్భాగ్యుడు ఉంటాడే ఆ చెవులున్నవాడిని తీసుకురండి. ఉత్సవములనైనా ఈశుని గుడి త్రోవ త్రొక్కలేని దుష్పదులను, ఉత్సవం జరుగుతుంటే కనీసం ఆ దేవాలయం సందులోకి కూడా వెళ్ళనటువంటి దౌర్భాగ్యులు ఉంటారే వాళ్ళని తీసుకురండి. భాగవతుల పాద ధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుగలేని వారి 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 తొలుత పట్టి తండ్రు దూతలార, యమధర్మరాజు దూతలకి చెప్పింది. తీర్థముల యొక్క సారమంతా మహాభక్తులైనటువంటి వారి పాదముల అరికాలుకుండేటటువంటి మట్టిని పట్టుకుని ఉంటుంది.
అటువంటి వారి పాదముల దగ్గర వంగి నమస్కరించని వాళ్ళున్నారే వాళ్ళని, వారి 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 వాడితో చేరిన వాడితో చేరిన వాడితో చేరిన వాడిని, ఇలాంటి వాళ్ళని మూడు మూడు అనుబంధములు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ముందు కట్టి తీసుకొచ్చేయి. వాళ్ళు భూలికి బరువు. ఎందుకురా తొలుత కట్టి తెండి దూతలారా, ఎవరి జోలికి వెళ్ళొద్దో తెలుసా? విష్ణు భక్తి మార్గం ఎల్ల మోక్ష మార్గమంచు నమ్మియున్న వారి త్రోవపోవలదు దూతలారా. విష్ణు భక్తితో తరించాలనుకున్న వాళ్ళు ఉన్నారే అటువంటి వాళ్ళ త్రోవలోకి కూడా మీరు వెళ్ళవద్దు, తిరిగి వచ్చేసేయండి. వాళ్ళని విష్ణు పార్షదులు తీసుకెళ్తారు. విష్ణువు అన్న శబ్దాన్ని నేను చెప్పేటప్పుడు వ్యాపకత్వం మంగళత్వం కాబట్టి నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి తిరస్కరించానని మీరు అనుకోకూడదు. నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి కూడా చెప్తున్నానని దాని అర్థం. ఎందుకంటే శివనామం విష్ణువులో కూడా ఉంది, విష్ణు సహస్రంలో. అసలు శర్వ అన్న నామం ఇద్దరికీ ఉంటుంది. అందుకే విష్ణు సహస్రనామాన్ని మీరు జాగ్రత్తగా భాష్యాలు పరిశీలిస్తే మీకు అసలు శివ విష్ణు భేదమే కనపడదు. కాబట్టి అదిగో ఆ నామం చెప్పాలని అంతమంది పరితపించారు. ఆ నామము కలియుగంలో సర్వకాలముల యందు మన నాలుకల మీద నర్తించాలి. అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి నేర్పింది ఒకటే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూటమతి. గోవింద 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 అనన్రా అని విష్ణునామాన్ని ప్రచారం చేసిన వారు శంకరాచార్యులు. శివనామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా అండి? జ్ఞాన సంబంధర్ ప్రచారం చేశారు. నమ పార్వతీపతయే అంటే హర హర మహాదేవ అండం జ్ఞాన సంబంధర్ తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నమ పార్వతీపతయే అనేవారు, హర హర మహాదేవ అనిపిస్తుండేవారు. హరహర మహాదేవ అన్న నామానికి ప్రఖ్యాతి తెచ్చిన వారు, ప్రచారం చేసిన వారు మహానుభావుడు జ్ఞాన సంబంధర్. గోవిందనామానికి ప్రచారం తీసుకొచ్చిన వారు శంకర భగవత్పాదుడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఢక్కా కొట్టి చెప్పిన మహాత్ముడు శంకర భగవత్పాదుడు. మనకి పెద్దలు నేర్పారు కాబట్టి చక్కగా భగవన్నామంతో మన జీవితాలు తరించేటట్టుగా మనం ఆ భగవన్నామాన్ని చెప్పుకునేటటువంటి అదృష్టం సర్వకాలముల యందు మనకి లభించేటట్టుగా తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత. ఏదో వెనకటికి నేను ఏదో సినిమాలో ఓ పాట విన్నాను, ముందర చూస్తే మహాలక్ష్మమ్మ, వెనకాతల చూస్తే ఏదో తలుపులమ్మ, ఇటు పక్కన చూస్తే పోలేరమ్మ, ఈ పక్క చూస్తే మరిడమ్మ, ఇంతమంది తల్లులు ఇన్ని పక్కలు ఉండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు గడుసైన కవి. అలాగా ఇటు పక్కనున్న విష్ణుస్వరూపం, ఇటు పక్కనున్న శివస్వరూపం మన అనుగ్రహించి జీవితం ఉన్నంతకాలం ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా భగవన్నామమును పలికించి మన జన్మలను చరితార్థము చెయ్యాలని ఈశ్వరుడి పాదములను సాంజలి బంధకంగా పట్టి ప్రార్థన చేస్తూ, ఇంతకన్నా అవకాశం లేదు కాబట్టి నేను అంతవరకు మాత్రమే చెప్పగలిగాను. భాష్యాలు ఎందుకు వస్తాయి అంటే అదొక్కటి చెప్పి పూర్తి చేస్తాను. గౌణములు అంటారు నామములను. మిగిలినవి బిరుదునామములు, మనుష్యులకు ఉండేవి ముద్దు పేర్లు, బుజ్జి కన్న ఇవన్నీ. విష్ణువుకి అన్ని పేర్లు ఎందుకు అంటే గౌణములు. గౌణములు అంటే గుణావిష్కరణములు, ఆయన చేసిన లీలలు, ఆయన చేసిన రక్షణ గుర్తు తెచ్చుకోవడానికి ఆ నామంతో తెచ్చుకుంటాం. అది బాగా అర్థమైన నాడు ఏమవుతుందంటే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు, ఒక్కొక్క నామాన్ని చదివేటప్పుడు మీలో పారవస్యం కలుగుతుంది. అబ్బా ఇంత గొప్ప పేరు ఇందుకు వచ్చింది కదా స్వామికి. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన ఉపన్యాసం అంతా ఏదైతే ఉందో అదంతా విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే ఒక నామంగా ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకున్నప్పుడు మీరు ఆ స్తోత్రం చదువుతుంటే మీ నోటి వెంట వెళ్ళదు, అసలు ఎక్కడో అక్కడ ఆగిపోయి ప్రీతితో పొంగిపోతారు. అందుకని భాష్యాలు కూడా చదువుకోవాలి, వాటి అర్థతాత్పర్యములను తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనసు రంజిల్లుతుంది. కాబట్టి పరమేశ్వరుడు మనకు అటువంటి పరిపూర్ణమైన స్థితిని ఇచ్చుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇక్కడ చక్కగా శ్రీభూ సమేత వైకుంఠనారాయణ స్వామి వారికి ఇంత గొప్ప ఉత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో, అందున నాకు చాలా ప్రీతిపాత్రులు మా గోపాలాచార్య స్వామి వారు, వాళ్ళ సోదరుడు. మేమైతే కాకినాడలో ఆయన్ని ఏదో కార్యక్రమానికి వచ్చి చేయించి వెళ్ళిపోయే బ్రహ్మస్థానంలో వ్యక్తిగా చూడడం, మా కుటుంబంలో ఒక సభ్యుడిగానే ఆయన్ని గౌరవిస్తాం. కాకినాడ సత్సంగం అందరూ ఆయన అంత గౌరవిస్తారు, అంత గొప్ప అనుబంధం ఉంది మాకు. గోపాలాచార్యుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత గొప్ప ఉత్సవం జరుగుతుండగా శివాలయానికి కేశవాలయానికి నీడపడుతున్న చోట ఎవరు కూర్చుంటారో ఎవరు తిరుగుతారో వాళ్ళ పాపరాశి ధ్వంసం అవుతుంది అని. అసలు అలా దొరకవు శివకేశవాలయాలు, పక్క పక్కన కష్టం. ఇంత గొప్ప ప్రాంగణంలో ఈశ్వరుడు ఈ కాకినాడలో వీడు ఇలా మందంగా పడిపోయి ఉన్నాడు, రెండు రోజులు ఇక్కడ కూర్చోబెడదాం, ఇక ఉత్తరాయణం వెళ్ళిపోతోంది కూడాను, వైశాఖ మాసం జ్యేష్ఠం మాసం కూడా వచ్చేసింది, వీడు అలా పడున్నాడని చెప్పి నన్ను తీసుకొచ్చి దయతో ఇక్కడ కూర్చోబెట్టి నా చేత నాలుగు మాటలు చెప్పించి నన్ను తరింపజేశాడు.
మీ అందరికీ అన్నీ తెలుసున్నా ఏమీ తెలియని వాళ్ళల్లా నేను చెప్పినటువంటి మాటలు విని నా యందు ఇంత సహృదయాన్ని ప్రకటించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాల్ని పూర్తి చేస్తున్నాను. స్వస్తి శుభం భూయాత్. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.